ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरिः ओम्। ఇక్కడ ఈ కళాశాలలో చదువుకుంటున్నటువంటి అనేక మంది విద్యార్థి విద్యార్థినులు సమావేశమై ఉన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయడం కన్నా భిన్నంగా ఒక్కసారి నన్ను నేను పరిచయం చేసుకుని మాట్లాడడం అనేటటువంటిది ఉదావహము అనిపించి ఒక రెండు విషయాలు మనవి చేసే ప్రయత్నం చేస్తాను. నా పేరు కోటేశ్వరరావు. నేను ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయడంలో అత్యంత ప్రీతి కలిగిన వాణ్ణి. ఎందుకు ఆ ప్రవచనం చేయడం అంటే, ఆర్షవాంగ్మయం మీద, ఆ ఋషులు చెప్పినటువంటి విషయం మీద నాకు ఎనలేని విశ్వాసం. అవి సమాజ అభ్యుదయానికి, వ్యక్తులకు మనశ్శాంతిని ఇవ్వడంలో తిరుగులేనటువంటి ప్రామాణ్యము కలిగినటువంటి విశేషములు అని నేను ప్రగాఢంగా నమ్ముతాను. అందుకే నేను ఏ మనశ్శాంతిని పొందాలని కోరుకుంటానో ఆ మనశ్శాంతినే అందరూ కోరుకుంటారు కనుక అటువంటి ఆర్షవాంగ్మయాన్ని ప్రతిరోజు చెప్పడాన్ని ఇష్టపడి సాయంకాలం వేళ ప్రవచనం చేస్తూ ఉంటాను. వృత్తిరీత్యా నేను సెంట్రల్ గవర్నమెంట్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నాను. నాకు ఒక కొడుకు ఒక కూతురు. నా కొడుకు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు, వాడు బీటెక్ చేశాడు. నా కోడలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆమె కూడా ఉద్యోగం చేస్తోంది. నా కూతురు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ ఆమె గృహిణిగా కర్తవ్య నిర్వహణ చేస్తోంది. నా అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, అతను ప్రస్తుతం వృత్తిరీత్యా అమెరికాలో ఉన్నాడు. నా సతీమణి కూడా ఉద్యోగం చేస్తోంది, ఆమె రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తోంది. నేను ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తున్నా, నాకు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేస్తున్నటువంటి కారణం చేత ఇద్దరు పిల్లల్ని చదివించి సాఫ్ట్వేర్ ఇంజనీర్లను చేసినటువంటి ఒక తండ్రిగా పిల్లల యొక్క చదువు, వాళ్ళు పడేటటువంటి ఇబ్బందులు, వాళ్ళు వృద్ధిలోకి రావాలని పడేటటువంటి తాపత్రయం గురించి నాకు ఒక అవగాహన ఉంది. 50 సంవత్సరాలు దాటిపోయినటువంటి వ్యక్తిగా సమాజంలో కొంత అనుభవాన్ని సంపాదించినటువంటి వాణ్ణి. ఎన్నో కళాశాలలకి ఇతపూర్వం వెళ్ళి ఆ పిల్లల యొక్క అభ్యున్నతి కోసము అని చెప్పి మాట్లాడడం జరిగింది. మిగిలిన కళాశాలలకి వెళ్ళడానికి, ఈ కళాశాలకి రావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి భేదం ఉంది. సాధారణంగా మిగిలిన కళాశాలలకి వెళ్ళాను అంటే అక్కడ ఉండేటటువంటి అధ్యాపక వర్గం కానీ ఆ కళాశాలల పాలక మండలి కానీ ఆహ్వానం చేస్తుంది, అయ్యా ఏదో మా కళాశాలకు వచ్చి 4 మంచి మాటలు మీకు ఏమైనా అవకాశం ఉంటే చెప్పండి అని. కానీ ఈ కళాశాల విషయంలో పూర్తిగా భిన్నమైనటువంటి ధోరణి. కాకినాడ నా దగ్గరికి వచ్చి ఈ కళాశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కలిశారు. కలిసి, మీరు మా కళాశాలకు వచ్చి ఏమైనా మంచి మాటలు 4 చెప్పాలని మేము కోరుకుంటున్నామన్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అదేమిటి, పిల్లలు వచ్చారు నా దగ్గరికి అంటే వాళ్ళు నా దగ్గరకు ల్యాప్టాప్ తీసుకొచ్చి ఈ కాలేజీలో చదువుకుంటున్నటువంటి పిల్లలు, అలాగే అధ్యాపక వర్గం కూడా రమ్మని ఆహ్వానం చేస్తున్నారు, మీరు ఒక్కసారి రండి అని అడిగారు. నిజంగా నా మనసు ఎంత ఆర్ద్రత పొందిందో. నా కడుపున పుట్టిన పిల్లలు, నాన్నగారండి ఈ విషయంలో మీరు మాకు మార్గదర్శనం చెయ్యండి అని అడిగినప్పుడు నేను ఎంత ప్రేమగా ప్రతిస్పందించానో, ఈ కళాశాల పిల్లలు నా దగ్గరికి వచ్చి కలిసినప్పుడు నేను అంత ప్రేమని పొందాను. కానీ నేను రావడం నిజానికి చాలా విలంబనమైంది. కారణం ఒక్కటే, ముందే నిర్ణయింపబడినటువంటి అనేక కార్యక్రమాలు, అనేక ఒత్తిళ్లలో ఉన్నటువంటి కారణం చేత ఎన్నో ఊళ్ళు తిరుగుతూ ఉండడంలో ఇక్కడికి రాలేకపోయాను. ప్రత్యేకంగా ఇక్కడ కళాశాలకి రావడానికి తేదీలు ఇవ్వడం అంటే ఇంకా ఆలస్యం అవుతుందేమో అన్న భయం చేత విశాఖపట్నంలో ఇప్పుడు సాయంకాలం వేళ ప్రవచనాలు చేస్తున్నాను. కాబట్టి అయ్యో పాపం, ఆ పిల్లలు వచ్చి అంత ప్రేమగా అడిగారు, నేను నా వంతు చెయ్యగలిగిన కర్తవ్యం చేయడం కోసం తప్పకుండా వెళ్ళి వద్దామని ఇవాళ ఉదయం వస్తాను అని మాటిచ్చాను. అన్నప్ప మాట ప్రకారంగా వచ్చి మిమ్మల్ని అందరినీ చూసినందుకు, మిమ్మల్ని కలిసినందుకు మీకు ఒక 4 మంచి మాటలు చెప్పగలిగితే అంతకన్నా నాకు జీవితంలో తృప్తికరమైనటువంటి విషయం వేరొకటి ఉండదు. అందుకోసం రావడం జరిగింది.
సరే, పిల్లలకి సంబంధించి మీ పాఠ్య ప్రణాళికలో ఉండేటటువంటి అంశములను మీకు సంబంధించినటువంటి అధ్యాపకులు మీకు బోధ చేస్తారు. దాని గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరము ఉండదు. యథార్థమునకు అటువంటి విషయాల మీద మాట్లాడడానికి తగినటువంటి అర్హత కలిగిన వాడను కూడా నేను కాదు. ఎందుకంటే నేను ఇంజనీర్ని కాను, నాకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ గురించి ఏమీ తెలియదు. కాబట్టి వాటి మీద మాట్లాడడానికి తగినటువంటి అర్హతలు నాకేం లేవు. కానీ మీరు నన్ను పిలిచింది మీ వ్యక్తిగత జీవితంలో పిల్లలు మంచి పౌరులుగా తయారు కావడానికి నా మాటలు మీకేమైనా ఉపయోగపడితే దాని వలన నాకు సంతోషం, మీకు శ్రేయస్సు. ఆ కోణంలో పరమేశ్వరుడు నా చేత పలికించాలి అనుకున్నటువంటి నాలుగు విషయాలు ఏవి మాట్లాడాలి అని నాకు ద్యోతకమైతే ఆ విషయాన్ని మీకు మనవి చేసే ప్రయత్నం చేస్తాను. మనకి వ్యక్తిత్వ వికాసము అని ఒక మాట ఉంది లోకంలో. అది కేవలము చదువు చేత వచ్చేటటువంటిది కాదు. వికసనము అన్న మాటకు అర్థం ఏమిటంటే క్రమక్రమముగా విచ్చుకునుట అని. వికసనము అన్న మాట దేనికి వాడతామంటే పువ్వు విషయంలో వాడతాం. పువ్వు చూడండి, అనేక రీకులతో ఉంటుంది. ముందు మొగ్గగా ఉంటుంది. మొగ్గగా ఉన్నప్పుడు బలవంతంగా రీకులు విప్పి ప్రయత్నం చేస్తే అందులో పసరిక వాసన వస్తుంది. కానీ అదే మొగ్గ సూర్యకిరణముల యొక్క స్పర్శ చేత వికసనాన్ని పొంది జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రీకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్నంటారు పోతన గారు. ఆ మధ్యలో ఉన్న దుద్దు చుట్టూ ఆ రేకులన్నీ ఒక క్రమ పద్ధతిలో విచ్చుకుంటే ఆ విచ్చుకున్నటువంటి పువ్వు, ఆ వికసనం పొందినటువంటి పువ్వు సువాసనలు వెదజల్లుతూ ఎంతో అందంగా ఉంటుంది. అలా వ్యక్తిత్వాన్ని పొందినటువంటి కారణం చేత, అంటే కొన్ని సుగుణములను జీవితంలో అలవరుచుకున్నటువంటి కారణం చేత ఆ వ్యక్తి ఏ పదవిలో కూర్చున్నాడు అన్న దానితో సంబంధం ఉండదు. పదవితో సంబంధం లేకుండా ఆ వ్యక్తి ఎక్కడ ఉండనివ్వండి, ఏ అనుబంధాన్ని కలిగి ఉండనివ్వండి, అతను ఎవరితో ఏ అనుబంధం కలిగి ఉన్నా సరే అతని వలన ఒక మార్గదర్శనం లభిస్తుంది, అతన్ని అనుసరించినటువంటి వాళ్ళకి మనశ్శాంతి లభిస్తుంది, అతను ఉన్న చోట అందరికీ కూడా మనకొక పెద్ద దిక్కున్నాడు అనేటటువంటి ఉపశాంతి లభిస్తుంది. అలా తయారు కాగలగడం వ్యక్తి కొన్ని మంచి గుణములను సంతరించుకునేటటువంటి ప్రక్రియకు వ్యక్తిత్వ వికాసము అని పేరు. అది అందరికీ పుట్టుకతోనే వచ్చేటటువంటి గుణాలు కావు. కొన్ని కొన్ని సమాజంలో ప్రయత్నపూర్వకంగా తెలుసుకుని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలి. ఎందుకని అంటే అవి లేనప్పుడు చదువు ఎంత ఉండనివ్వండి, దాని వలన ఉపయోగం ఉండదు సరికదా, ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఏమీ చదువుకోనటువంటి వ్యక్తి చెయ్యగలిగినటువంటి గొప్ప నేరం ఏమిటి అంటే ఓ దొంగతనం చేస్తాడు. పల్లెపట్టుల్లో ఏమీ చదువుకోనటువంటి వాడు ఒకవేళ సమాజంలో ప్రవర్తించవలసినటువంటి గతి తప్పితే అతను చెయ్యగలిగినటువంటి పెద్ద నేరం ఏమిటి అంటే ఏ జేబు దొంగతనం చేస్తాడు, ఇంట్లో దొంగతనం చేస్తాడు. అదే బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, చాలా పెద్ద స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి తన కింద పనిచేస్తున్న కొన్ని వందల మందికి మార్గదర్శనం చెయ్యవలసిన వ్యక్తి తన ప్రవర్తన ద్వారా 10 మందికి ఆదర్శవంతంగా ఉండవలసిన వ్యక్తే దోషభూయిష్టంగా ప్రవర్తించి తప్పులు చేసి ఆ తప్పులు తప్పులు కావని తనకున్న మేధస్సుతో ఒప్పులని నిరూపించే ప్రయత్నం చేశాడనుకోండి, అటువంటి వ్యక్తిని కట్టడి చేయడం అంత తేలిక విషయం కాదు. అతని దగ్గర పనిచేస్తున్న కొన్ని వందల మంది వేలెత్తి చూపించి నువ్వు ఇలా ప్రవర్తించకూడదని చెప్పడానికి సాహసించరు. అందుకే అందరికన్నా ముందు జాగ్రత్తతో కూడుకున్న జీవనం ఎవరికి ఉండాలి అంటే బాగా చదువుకుంటున్న వాళ్ళకే ఉండాలి. చదువు బాగా ఉండడం ఒకెత్తు, చదువుతో పాటుగా మంచి గుణములను కలిగి ఉండడం ఒకెత్తు. దాన్ని వ్యక్తిత్వ వికాసము అంటారు. వ్యక్తిత్వ వికాసమునందు ప్రధానముగా 5 లక్షణములు ఉంటాయి. మొట్టమొదటిది ఆరోగ్యము, అది శరీర సంబంధమై ఉంటుంది. 2వది అధ్యవసాయము అంటారు,
మూడవది ఆలోచన యందు సునిశ్చిత ప్రజ్ఞ, నాలుగవది ఎప్పుడైనా సరే ఆవేశమునందు సమతౌల్యము, ఐదవది ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతి. ఈ ఐదుంటిని కలిగి ఉన్నవాడు ఎవరో, ఇవి పూర్తిగా సంతరించుకున్నాను అని చెప్పడం ఏ ఒక్కరికి ఎప్పుడూ సాధ్యం కాదు. కాలంలో ఈ ఐదిటిలో పతాక స్థాయిలో నేను నిలబడ్డాను, ఇది నాకు సొంతం అయిపోయింది, ఇక ఇందులో చెక్కు చెదరదు, నేను దీన్ని పూర్తిగా వశం చేసుకున్నాను అని ఈ ఐదిటిలో ఏ ఒక్క విషయం మీద ఏ ఒక్క వ్యక్తి ఏ కాలమునందు నిర్ధారించి చెప్పలేడు. అది నిరంతర ప్రక్రియ, బ్రతికున్నంతకాలం ఈ ఐదు కొనసాగుతూనే ఉంటాయి. అందుకే వికసనము, ఆ విచ్చుకోవడం అనేటటువంటిది ఇంకా 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 బాగా బాగా జరుగుతూనే ఉంటుంది. అది ఎవరు అలవాటు చేసుకున్నాడో వాడు చాలా వృద్ధిలోకి వస్తాడు. ఇదే మీకు కొంచెం తేలికగా అర్థం అవడానికి నేను ఇంగ్లీష్లో చెప్పాలి అంటే, వన్ షుడ్ బి ఫిజికల్లీ ఫిట్, దాంతోపాటుగా ఈ షుడ్ బి మెంటల్లీ అలర్ట్, అండ్ అతను ఈ షుడ్ బి ఇంటెలెక్చువల్లీ షార్ప్, ఎమోషనల్లీ వెల్ బ్యాలెన్స్డ్, అండ్ అట్ ది సేమ్ టైం ఈ షుడ్ బి స్పిరిచువల్లీ ఎలివేటెడ్. ఈ ఐదు ఫ్యాక్టర్స్ ఎవరి యందు బాగా నిలబడతాయో, ఈ ఐదు జీవిత పర్యంతము సాధనలో నడుస్తూనే ఉంటాయో, ఆ వ్యక్తి వ్యక్తిత్వ వికాసమును పొంది ఉన్నాడు అంటారు. ఇది మీకు మన పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే, వీరు మహాత్ములు, వీరి జీవితాన్ని మనం అనుసరించాలి అని చెప్పబడినటువంటి వాళ్ళందరిలోనూ ఈ ఐదు కనపడతాయి. మొట్టమొదటిది ఆరోగ్యం. పరమేశ్వరుడు ఒక అద్భుతమైనటువంటి సాధనాన్ని మనకిచ్చాడు. ఈ సాధనం ఎక్కడికో వెళ్ళి అంగడిలో కొని తెచ్చుకున్నది కాదు. సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నాయి. 84 లక్షల జీవరాశుల్లో అత్యంత అద్భుతమైనటువంటి శరీరం ఎవరిది అంటే మనుష్యనకున్నటువంటి శరీరం. ఎందుచేత అంటే మనకి రెండు విశేషమైనటువంటి లక్షణాలున్నాయి. ఒకటి కంఠం, రెండు బుద్ధి. కంఠం ఉన్నది కనుక ఆ కంఠంతో ఎంత కష్టంలో ఉన్నవాడినైనా సరే ఓదార్చచ్చు. ఏమీ తెలియని వాడికి కూడా మనకున్నటువంటి ప్రజ్ఞా విశేషాన్ని వాక్కు రూపంలో ఆవిష్కరించి అవతల వాడికి జ్ఞానం కలిగేలా ప్రవర్తించవచ్చు. మంచి మాట చేత ఎంత కష్టంలో ఉన్నవాడికి ఓదార్పు కలుగుతుంది. అందరికీ డబ్బే ఇవ్వనవసరం లేదు, ఒక మంచి మాట మాట్లాడగలిగితే ఆ మాట చచ్చిపోయేవాడిని కూడా బ్రతికిస్తుంది. మనిషిగా పుట్టినటువంటి వాడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమి అంటే వాక్కు చాలా సరళంగా ఉండాలి, వాక్కు మధురంగా ఉండాలి. అనుద్వేగకరం వాక్యం అంటాడు గీతాచార్యుడు. ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాట నిష్కారణమై అనవసరమైనటువంటి ఉద్వేగాన్ని అవతల వారిలో కల్పించేది కాకూడదు. ఒకవేళ ఉద్వేగం కలిగితే అది మంచి వైపుకు కలగాలి తప్ప చెడు వైపుకి కలగకూడదు. ఒక మాట మాట్లాడితే అది పరమ మధురంగా ఉండి అవతల వారికి మనశ్శాంతినిచ్చేదై ఉండాలి, అవతల వారిని కాపాడేదై ఉండాలి. అంత గొప్ప కంఠం మనుష్య శరీరానికి ఉంది. రెండవది బుద్ధి. ఆ బుద్ధి చేత మిగిలిన ప్రాణులన్నిటిలోనూ ఉన్నటువంటి గొప్ప గొప్ప విభూతులు ఏముంటాయో వాటిని మనవిగా వాడుకునేటటువంటి అదృష్టాన్ని భగవంతుడు మనకిచ్చాడు. మీరు చూడండి, చేప ఒక్కటే నీటిలో ఈత్తుంది, ఒక పక్షికి నీటిలో ఈదగలిగిన శక్తి ఉండదు. కానీ మనిషి బుద్ధి చేత నీటిలో చేపలా ఎలా ఈదాలో నేర్చుకుని ఈత్తాడు. మనిషికి సహజంగా సముద్రాన్ని దాటగలిగిన శక్తి లేదు, కానీ తన బుద్ధి చేత ఒక ఓడ కనిపెట్టి ఓడలో కూర్చుని సముద్రం దాటుతాడు. అది నిజానికి ఒక మొసలో తిమింగలమో చెయ్యాలి, కానీ మనిషి బుద్ధి చేత చెయ్యగలుగుతున్నాడు. భగవంతుడు నిజానికి ఆకాశంలో ఎగరగలిగిన శక్తినిచ్చింది, ఒక్క పక్షికి ఇచ్చాడు. కానీ మనుష్యుడు తనకున్న బుద్ధి చేత విమానాన్ని కనిపెట్టి ఆకాశంలో ప్రయాణం చేసి అత్యంత వేగంగా లక్ష్యాన్ని చేరుకుంటున్నాడు. నృత్యం చెయ్యగలిగినటువంటి శక్తి భగవంతుడు సహజంగా నెమలికి ఇచ్చాడు. అది కూడా వేసవికాలం వెళ్ళి మొట్టమొదట వర్షపు చినుకు పడగానే
మగనెమలి సంతోషించి నర్తనం చేస్తుంది. కానీ నెమలి చేస్తున్న నృత్యాన్ని చూసి, గంధర్వులు చేసేటటువంటి నృత్యాన్ని చూసి భరతముని గంధర్వ శాస్త్రాన్ని రచిస్తే నాట్యం చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ మనిషి పొందాడు. ఒక పాట పాడగలిగినటువంటి ప్రజ్ఞ కోయిలని చూసి నేర్చుకున్నాడు. మనిషి మిగిలిన ప్రాణుల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప విశేషాలు ఏముంటాయో వాటిని తాను తెలుసుకుని అనుష్ఠించి నేర్చుకుని ప్రదర్శించగలిగిన శక్తి పొందాడు. అంత గొప్ప ప్రజ్ఞ కలిగినది ఈ శరీరం. కానీ ఈ శరీరానికి ఒక లక్షణం ఉంటుంది. ఈ శరీరాన్ని మనుష్యుడు పోషించుకోవాలి. దీన్ని సరిగ్గా పోషించలేదనుకోండి, ఇది అనారోగ్యము చేత నశించిపోతుంది. దీన్ని నిరంతరం ఆరోగ్యంతో నిలబెట్టాలి. దీన్ని ఆరోగ్యంగా నిలబెట్టుకోవాలి అంటే మనకిచ్చినటువంటి శరీరం ఎంత గొప్పదో ముందు తెలుసుకుని ఉండాలి. మహాత్మా గాంధీ గారు తన జీవిత చరిత్ర వ్రాసుకుని తన దేశంలో పుట్టిన పిల్లలు ఎవ్వరూ కూడా అటువంటి ఇబ్బంది పడకూడదని ఒక విషయం స్పష్టంగా రాశారు. నేను చిన్నతనంలో ఆటలు ఆడేవాణ్ణి కాదు, అనేక కారణాల చేత అందరూ పిల్లలు ఆడుకునే సమయంలో ఆటలు మానేసి వెళ్ళిపోయేవాణ్ణి. అలా మానేసిన కారణం చేత నా శరీరం ఆరోగ్యవంతంగా తయారు కాలేదు. తరచుగా వ్యాధులకు గురైపోతూ ఉంటుంది, రోగ నిరోధక శక్తి తక్కువ. నేను చిన్నతనంలో ఆడకపోవడం ఎంత తప్పు చేశానో తెలుసుకున్నాను. అందుకే పిల్లలందరికీ నేను చెప్పేటటువంటి సలహా, ఆటలు ఆడండి అని చెప్తాను అని వ్రాసుకున్నారు. అది ఏ వయస్సు కానివ్వండి, ఆ వయస్సుకి తగినటువంటి వ్యాయామం ఉండాలి. ప్రతి శరీరాన్ని కాపాడుకోవడానికి అది బరువు అన్న మాట రాకూడదు. మీ వయస్సులో మీరు క్రీడాచమే మోదశ్చమే జాతంచమే జనిష్యమాణంచమే అంటుంది యజుర్వేదం. ఆటలు ఆడుకోవడం అనేటటువంటిది శరీరానికి ఉల్లాసాన్ని ఇస్తుంది. ఆటలు ఆడుకునేటప్పుడు గట్టిగా అరుస్తారు, అంత దూరంలో ఉన్నవాడిని పిలుస్తారు, అవుట్ అంటారు, నాట్ అవుట్ అంటారు. అంత గట్టిగా అరిచి మాట్లాడడంలో స్వరపేటిక బలాన్ని సంతరించుకుంటుంది. ఏదో ఒక్క గంట సేపు మాట్లాడమంటే మధ్యలో 50 మాటలు మంచినీళ్లు తాగవలసిన అవసరం ఉండదు. 2 గంటలు మాట్లాడినా సరే స్వరపేటిక ఆ ఒరిపిడిని తట్టుకుని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ సాధిస్తుంది. దానికి చిన్నతనంలో సంతోషంగా ఆటలాడడం కారణం. చిన్నతనంలో ఎంత బాగా ఆడుకున్నాడో అంత దృఢమైనటువంటి శరీరము లభిస్తుంది. నేను మీకు ముందే మనవి చేశా, వ్యక్తిత్వ వికాసము అనేటటువంటిది అకస్మాత్తుగా ఒక్కరోజుతో వచ్చి ఒక్కరోజుతో పూర్తయ్యే ప్రక్రియ కాదు. బ్రతికున్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం లేకుండా మంచాన పడిపోతే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడు కానివ్వండి, ఆ వ్యక్తి వలన ఎవ్వరికీ ప్రయోజనం లేనటువంటి స్థితి అయిపోతుంది. ఆ వ్యక్తి 10 మందికి పనికి రావాలి అంటే ఆరోగ్యంతో ఉండాలి. ఆరోగ్యంతో ఉండడం అన్నది మన ప్రయత్నం చేత ఉంటుంది. దీనికి వ్యాయామం కల్పించాలి. కొంత దూరం మధ్య వయస్కులైతే నడిచి తీరాలి. ఇంకా పెద్దవారైతే ఏదో ఆ శరీరం తట్టుకోగలిగినటువంటి స్వల్పమైన వ్యాయామం చెయ్యాలి. ఆహారం తీసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తతో కూడుకున్న ఆహారాన్ని తీసుకోవాలి. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ తినడం అనేటటువంటిది అలవాటు చేసుకోకూడదు. మా చిన్నతనంలో అమ్మ పెట్టినటువంటి సద్దెన్నం తినడం వినా, అసలు చిన్నతనంలో మేము పలహారం అనేటటువంటిది నాకు తెలిసి నేను ఉద్యోగంలో చేరిన తరువాత పలహారం చేయడం అన్నది అలవాటు చేసుకున్నాను. అప్పటి వరకు నాకు చిన్నతనంలో పలహారం చేయడం అనేటటువంటి మాట తెలియదు, అది నా గొప్పగా చెప్పట్లేదు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు ఉదయం వేళ తీసుకునే ప్రసాదం ఏమిటో తెలుసా? మాత్రా ప్రసాదము అంటారు. మాత్రా కాదు, నిజానికి దాని పేరు మాతృప్రసాదము. ఆ వంటశాలలో ఉండేటటువంటి ప్రధానమైన వంటవాడు ఉంటాడు, ఆయన ఒకళ్ళమాత దగ్గర తయారు చేస్తారు. ఆవిడ ఎప్పుడు వంటింట్లోకి చూస్తూ ఉంటుంది. ఒకళ్ళమాట ఎదురుగుండా ఉన్న గోడకి కన్న ఉంటుంది. ఆ వంటశాలలో పెరుగన్నం తయారు చేసి ఓడు అంటారు. ఒక కొత్త కుండ బద్దలగొట్టి ఆ కుండ పెంకులో పెరుగన్నం పెట్టి ఆ పెరుగన్నం ఉన్నటువంటి కుండ పెంకు ఒక్కటే కులశేఖరాళ్ళ వారు పడి దాటి లోపలికి తీసుకెడతారు.
మిగిలినవి ఎన్ని ప్రసాదాలు చేసినా గంగాళంతో ప్రధాన గడపకి ఇవతలే ఉంటాయి, లోపలికెళ్ళవు. ఒక్క పెరుగన్నం మాత్రం లోపలికి తీసుకెడతారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు కూడా ఇప్పటికీ ఏం తింటారు అంటే అమ్మ చేత్తో పెట్టినటువంటి పెరుగు అన్నం తింటారు. ఉదయం వేళ పెరుగు అన్నం తినడం విశేషమైనటువంటి బలానికి కారణం. అదే రాత్రి పెరుగన్నం తింటే ఒక పట్టాన జీర్ణం అవ్వదు, బరువు. ఉదయం వేళ తినాలి పెరుగు అన్నం. ఏది శరీరాన్ని పోషిస్తుందో, ఏది ఎక్కువ కాలం రసాయనములు వేసి నిలవ చెయ్యలేదో, చక్కగా మన దేశానికి ఏమి లోటు, అసలు ఫ్రిడ్జ్ అవసరం లేకుండా ఏ రోజు కావాలంటే ఆ రోజు తాజా ఆకుకూరలు కాయగూరలు పళ్ళు దొరికేటటువంటి దేశం మన దేశం. ఏ రోజు కాయగూరలు ఆ రోజు దొరుకుతాయి. మన దేశంలో పరమ ప్రేమతో బిడ్డలకి అన్నం వండి పెట్టేటటువంటి తల్లులే తప్ప ఏదో ఫ్రిడ్జ్లో పెట్టి వారం రోజులు పిల్లలకి పెట్టేటటువంటి సంస్కృతి ఉన్నటువంటి కుటుంబాలు ఉన్న జాతి కాదు మన జాతి. ఏ పూటకా పూట పిల్లాడు సంతోషంగా తినాలి తప్ప ప్రాణం పెట్టి వండి పెట్టేటటువంటి తల్లులు చక్కగా ఇంటి పట్టున వండి పెట్టినటువంటి ఆహారాన్ని తీసుకోవడం, శరీరానికి వ్యాయామం ఇవ్వడం, సాయంకాలం వేళ సాయంకాలపు సూర్యరశ్మిలో విటమిన్లు లభిస్తాయి, చక్కగా గొంతెత్తి అరుస్తూ పరమ ప్రేమతో అందరూ కలిసి ఆడుకోవడం, ఆ ఆడుకోవడంలో గెలుపోటముల కోసం కాదు, అది ఒక మంచి సమన్వయ శక్తి కోసం. మనందరం కలిపి ఒక సంఘంలో సభ్యులం అనేటటువంటి లక్షణం ఒకటి ఏర్పడాలి. టీమ్ స్పిరిట్ అంటారే, అది చిన్నతనంలో రావాలి. ఆ టీమ్ స్పిరిట్ని ఎస్టాబ్లిష్ చేసేది ఏది అంటే కేవలం చిన్నతనంలో ఆటలలోనే వస్తుంది. రెండు జట్లు కింద విడిపోయారనుకోండి, ఇది మా జట్టు అన్న భావనతో తన వ్యక్తిగత ప్రతిభ కొరకు కాదు, జట్టు యొక్క విజయం కోసం ఆడతారు. అది చిన్నతనం నుంచి అలవాటైందనుకోండి, రేపు పొద్దున్న తనకు ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు, ఎంతసేపు నేను గొప్ప అనిపించుకోవడానికి కాదు, మా సెక్షన్ అంతా ఒక యూనిట్, మా డిపార్ట్మెంట్ ఒక యూనిట్, మా ఆర్గనైజేషన్ ఒక యూనిట్, మేమెప్పుడూ మొదట ఉండాలి, మేమెప్పుడూ గెలవాలి, మేమెప్పుడూ కూడా అందరికన్నా ముందుండాలి అనేటటువంటి టీమ్ స్పిరిట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ క్రీడలలోంచి వస్తుంది. అందుకే ఎంత మాత్రము కూడా నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లలందరూ కూడా వ్యాయామం చేసి శరీర ఆరోగ్యాన్ని పోషించుకొని మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజు కూడా తాజాగా లభ్యమయ్యేటటువంటి పళ్ళు తినడం మీ జీవితంలో ఒక గొప్ప అలవాటుగా చేసుకోండి. దాని చేత చక్కటి రోగ నిరోధక శక్తి ఏర్పడుతుంది, ఎన్నో విటమిన్లు అందుతాయి. మనకి దొరకనటువంటి పళ్ళు ఏవి ఉండవు. ఏ ఏ ఋతువులలో ఏ ఏ ఫలాల్ని ప్రకృతి అనుగ్రహించాలో ఆయా ఫలములు ఎప్పుడూ లభిస్తూ ఉంటాయి. చక్కగా పండు తినడం అలవాటు చేసుకోండి. ఇవాళ వ్యాయామం లేకపోవడం వల్ల, సక్రమమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల 95% మందిలో మధుమేహ వ్యాధి వస్తోంది. మీరు పిల్లలు, ఇవాళ ఆ వ్యాధి యొక్క ప్రభావం మీకు తెలియదు. మధుమేహము రక్తపోటు ఈ రెండూ కానీ వచ్చాయా, భవిష్యత్తు ఉండదు, అసలు జీవితానికి సంతోషం ఉండదు. ఎక్కువ తింటే రక్తంలో షుగర్ పెరుగుతుంది, తక్కువ తింటే 4 గంటల పాటు ఓ కార్యక్రమం మీద నిలబడలేడు. ఆ షుగర్ లెవెల్ పడిపోయిందా స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఎక్కడికెళ్ళనివ్వండి, జేబులో చాక్లెటో ఓ బిస్కెట్ ప్యాకెట్టో ఉండాలి, తప్పకుండా తింటూ ఉండాలి. తినలేదా, తట్టుకోలేడు. తిన్నాడా, ఏ కన్ను దెబ్బతింటుందో మూత్రపిండాలు దెబ్బతింటాయో తెలియదు. ఎప్పుడు లెక్క పెట్టుకుని తులా ఆ పక్కన త్రాసులో పెట్టి లెక్క పెట్టి తింటూ ఉండాలి. తినగలిగి ఉండి కూడా తినడానికి అవకాశం లేకపోవడం ఎంత శాపమో మధుమేహంతో బాధపడే వాళ్ళకి తెలుస్తుంది. అందుకే మీరు జీవితంలో అటువంటి వ్యాధులకు బలి కాకండి. నియమంగా వ్యాయామం చేయడం నేర్చుకోండి. చక్కగా వ్యాయామం అనేటటువంటిది అలవాటైతే శరీరం తేలిగ్గా ఉంటుంది, ఏ పనైనా చేయగలుగుతారు. రక్తపోటు రాకుండా మంచి ఆహారం తీసుకున్న కారణం చేత ఏదైనా కొద్దిగా ఒత్తిడికి లోనైతే తను తట్టుకోలేనటువంటి స్థితికి మనిషి వెళ్ళడు. రాటు పోటు ఓర్చుకోగలిగినటువంటి శక్తి పొందుతాడు.
భోగములకు ప్రయత్నపూర్వకంగా దూరంగా ఉండండి. అవసరమైతే కొద్దిగా చలిగాలిలోకి విడితే వెంటనే పడిశం పట్టడం, కొద్దిగా ఎండలోకి వెడితే తట్టుకోలేక తలపోటు రావడం, ఎప్పుడూ ఏసీల్లో ఉండడం, ఎక్కడికి కాసేపు నడవకపోవడం, కాసేపు కష్టపడి శ్రమ చెయ్యలేకపోవడం, ఇటువంటి అలవాట్లు మంచిది కాదు. దానికోసం ఏదో ప్రయత్నపూర్వకంగా అలవాటు అక్కర్లా. చక్కగా చిన్నతనంలో పిల్లలు మీ బట్టలు మీరు ఉతుక్కోవడం, మీ సాక్స్ మీరు ఉతుక్కోవడం, మీ ఇంట్లో మీ అమ్మగారికి ఒక్క 15 నిమిషాలు శ్రమ చేసి సహాయం చేయడం, అంతకన్నా తల్లి కోరుకునేది సంతోషపడేది ఇంకొకటి ఉండదు. ఎంత పదవిలోకి వెళ్ళనివ్వండి, అమ్మ దగ్గరికి వచ్చి అమ్మా అని అమ్మకి సాయం చేసే పిల్లవాడిని చూసుకుని అమ్మ పొంగిపోతుంది. అమ్మ రుణం జీవితంలో తీర్చుకోలేము. మనకి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఈ మధ్య కాలంలోనే పిల్లల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఒక మాట అన్నారు, 1 గంట సేపైనా శరీరానికి చెమట పట్టడం అలవాటు చేసుకోండి అన్నారు. ఎంత గంభీరమైన మాట! అసలు శరీరానికి చెమట పట్టకుండా ఏసీ కారులో వెళ్ళడం, దిగడం, ఏసీ ఛాంబర్లోకి వెళ్ళడం, ఉండడం, ఏసీ కారెక్కడం, సెంట్రల్ ఏసీ ఇంట్లో ఉండడం, కించిత్ ఎండలోకి వెడితే తట్టుకోలేకపోవడం, ఎంత పెద్ద అధికార పదవిలో ఉండనివ్వండి, ఆ వ్యక్తి జీవితానికి మంచిది కాదు. అతను ఎందుకూ పనికిరాని వాడు అయిపోతాడు. సచిన్ టెండూల్కర్కి అంత ఐశ్వర్యం ఉన్నా ఎంత ఎండలోనైనా సరే, రోహిణి కార్తిలోనైనా సరే, అతను క్రికెట్ ఫీల్డ్లోకి వస్తే ఆ క్రికెట్ ఫీల్డ్లో 2 గంటల సేపు నిలబడి ఫీల్డింగ్ చేయగలిగాడు అంటే 40 సంవత్సరముల పైచిలుకు వయసు వచ్చే వరకు కళ్ళజోడు పెట్టుకోకుండా అంత దేహదారుఢ్యంతో అంత వ్యాయామంతో తను తట్టుకోగలిగాడు అంటే అన్ని కీర్తి ప్రతిష్టలున్నా అంత ఐశ్వర్యమున్నా ఎంత వ్యాయామం చేశాడో, వ్యక్తిగతంగా ఎంత క్రమశిక్షణ ఉన్నవాడో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ మధ్య కాలంలోనే సచిన్ టెండూల్కర్ ఆటోబయోగ్రఫీ వచ్చింది, మీరు చదవండి. అతను చిన్నతనంలో పడినటువంటి కష్టాలు చదివితే ఒక్క వ్యక్తి జీవితంలో వృద్ధిలోకి రావడానికి ఇంత కష్టపడతాడా అనిపిస్తుంది. అంత కష్టపడ్డాడు, అందుకే రాటు పోటు ఓర్చుకున్నాడు. ఇవాళ ప్రపంచం అంతటి చేత కూడా కీర్తింపబడగలిగినటువంటి స్థితికి ఎదిగాడు. అందుకే మొట్టమొదట వ్యక్తిత్వ వికసనమునందు మనిషి తెలుసుకోవలసింది ఏది అంటే భగవంతుడిచ్చినటువంటి ఈ శరీరము యొక్క విలువ తెలుసుకోవాలి. తెలుసుకుని దీన్ని నిరంతరము జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. ఇందులో నేను సాధించగలిగింది సాధించేశానన్న మాట ఎప్పటికీ ఉండదు. నేను ఇవాళ ఆరోగ్యంగా ఉన్నాననుకోండి అంటే దాని ఉద్దేశ్యం నేను ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటానని కాదు. ఇవాళ ఆరోగ్యంగా ఉన్నాను అని, ఇవాళ నేను తినకూడని పదార్థం ఒకటి తిన్నాననుకోండి, 1 గంట పోయేటప్పటికే నా ఆరోగ్యంలో తేడా వచ్చేస్తుంది. నేను ఎంతో పెద్ద కార్యక్రమాన్ని నిర్వర్తించవలసి ఉంది రాబో 5-6 రోజుల్లో. 5-6 రోజులేమి, కొన్ని నెలల పాటు ఎన్నో కార్యక్రమాలు చేయవలసినవి ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ నేను చెయ్యవలసినవి, నేను మాటిచ్చినవి చెయ్యడం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ శరీరం సహకరిస్తే. ఈ శరీరం సహకరించాలి అంటే దాన్ని ఆరోగ్యంగా నిలబెట్టుకుంటే కదా. అది కొన్ని నెలలు అయ్యాక కార్యక్రమాలు అయిపోతాయి. అయిపోయాయంటే పూర్తయిపోతాయా? మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కొన్ని నెలల కార్యక్రమాలు ఏర్పాటు అయిపోతాయి. ఖాళీగా ఉండనగా అన్ని నెలల కార్యక్రమాలు వస్తాయి. ఇవి ఎప్పటి వరకు ఉంటాయి? నా ఆఖరి ఊపిరి వరకు ఉంటాయి. అంటే నా ఆఖరి ఊపిరి వరకు నేను సమాజానికి మంచి చెయ్యాలి అంటే ఇది సక్రమంగా ఉంటే కదా. ఇది మనసాన పడిపోయింది అనుకోండి, నాకు చెయ్యగలిగిన శక్తి లోపల ఉన్నా ఆర్తి ఉన్నా దేని పెట్టి చేయను. ఇది సక్రమంగా ఉండాలి. రేపు మీరు వృద్ధిలోకి వచ్చి ఒక గొప్ప అధికారి సమాజానికి సేవ చెయ్యాలన్నా, మీ తల్లిదండ్రులు సంతోషించాలన్నా, మీకు పాఠం చెప్పిన అధ్యాపకులు సంతోషించాలన్నా, శరీరము ఆరోగ్యంగా లేకుండా ఎలా సాధ్యం? అది ఒక్కరోజుతో జరిగేది కాదు. భగవంతుడు ఒకవేళ వరంగా ఆరోగ్యాన్ని ఇచ్చినా అది చక్కటి ఆరోగ్యం తీసుకుని వ్యాయామంతో నిలబెట్టుకోవడం చేతకానటువంటి వ్యక్తి భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటాడు. దయచేసి నేను పరమ ఆర్తితో మీకు ఒక మేనమామ చెప్పినంత ప్రేమగా చెప్పిన మాటని జ్ఞాపకం పెట్టుకోండి. శరీరాన్ని జాగ్రత్తగా ఆహారము చేత, మంచి ఆహారము చేత పోషించి దీన్ని వ్యాయామము చేత రక్షించుకోండి.
పిల్లలు దురల్వాట్లకి ఎన్నడూ పొరపాటున కూడా లోను కాకండి. భగవంతుడిచ్చినటువంటి కొన్ని కొన్ని అవయవాలు ఎంత గొప్పవో అవి లేని వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. ఊపిరితిత్తులు మనకి లోపల పెట్టాడు, మూత్రపిండాలు లోపల పెట్టాడు, కానీ అవి ఉన్నాయని కానీ వాటి విలువ కానీ మనకి తెలియదు. కానీ ఊపిరితిత్తులకు కొద్దిగా వ్యాధి సంక్రమిస్తే ఆయాసం వచ్చి మాట్లాడలేక మంచం మీద పడి లక్షలు లక్షలు వైద్యశాలలకు కట్టి ఇంట్లో వాళ్ళు పోషించలేక ఇంకా మందులు వేసుకోలేక ఏది తినలేక కాస్త దుమ్ము తగిలితే ఆయాసం వచ్చేసి బాధపడేవాడిని చూస్తే తెలుస్తుంది. ఎముకలు అనేటటువంటివి పరమేశ్వరుడు పెట్టిన ఒక అద్భుతమైన ప్రక్రియ. వెన్నుపం ఈశ్వరుడిచ్చినటువంటి ఒక అపురూపమైనటువంటి నిర్మాణం. ఏదో అప్పటికి సంతోషంగా ఉంటుంది కదా అని అక్కర్లేనంత వేగంతో వెళ్ళడం, ఏదో పాము వెళ్ళినట్టు మెలికెలి మెలికెలిగా మోటార్ సైకిల్ డ్రైవ్ చేయడం 10 నిమిషాలు బాగుంటుందేమో. ఈ మధ్యకాలంలో నా స్నేహితుడి కొడుకొకడు అలాగే అక్కర్లేని విషయాల జోలికెళ్ళి మోటార్ సైకిల్ మించి పడిపోయాడు. చర్మం ఇక్కడి నుంచి ముఖం వరకు చెక్కేసింది గరుగ్గా ఉన్న రోడ్డు. కొన్ని నెలల పాటు వైద్యశాలలో ఉన్నాడు. అతను ఇల్లు కూడా తాకట్టు పెట్టేశాడు. తొడ మీద చర్మం పట్టడం, పట్టిన తరువాత మళ్ళీ దాన్ని ఉత్తరించి ముఖం దగ్గర అక్కడ అంతా మళ్ళీ అంటిస్తుండడం, ప్లాస్టిక్ సర్జన్స్ ఆపరేట్ చేసి మళ్ళీ ఉంచడం, మళ్ళీ కొన్నాళ్ళు పోయాక తొడకి చర్మం పట్టడం, మళ్ళీ చర్మం తీయడం, మళ్ళీ వేయడం. ఎన్ని నెలలు పట్టిందో. ఈలోగా అతనితో చదువుకుంటున్న వాళ్ళందరూ ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ సెలెక్షన్స్లో ఇంజనీర్స్గా వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడు చదువు కూడా పోయి భ్రష్టుడైపోయి తండ్రి ఐశ్వర్యమంతా పోయి దీనివల్ల ఒక్కసారి ఎక్కడ పడితే అక్కడ బోర్డులు ఉంటాయి, స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అని, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. ఇవాళ ఒక కారు ఎక్కితే భద్రతకి కష్టం. కారు డ్రైవ్ చేస్తుంటాడు, డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. డ్రైవర్కి ఎన్ని మాటలు చెప్పాలి సెల్ ఫోన్ మాట్లాడద్దని? సభలోకి వస్తారు, ఎదురుగుండా కూర్చుని సెల్ ఫోన్ మాట్లాడతారు. సెల్ ఫోన్ సభలో మాట్లాడద్దు అని చెప్పి అనౌన్స్ చేస్తున్నప్పుడు వేదిక మీద ఉన్న వాళ్లే ఎదురుగుండా కూర్చుని సెల్ ఫోన్ మాట్లాడతారు. ఎన్ని మాటలు ఎవరికి చెప్తారు? ఎవరికి ఉండవలసినటువంటి క్రమశిక్షణ వాళ్ళకు ఉండాలి, లేకపోతే పేరు పేరున వ్యక్తుల్ని పైకి లేపి మరీ చెప్తారా? ఆ క్రమశిక్షణ లేనివాడు అసలు సభాప్రవేశం చేయకూడదు. అందున పిల్లలున్న చోట ఎప్పుడూ పొరపాటుగా ప్రవర్తించి పిల్లలకి రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేయకూడదు. కాబట్టి ఆరోగ్యం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. వెహికల్స్ డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్స్ మాట్లాడడం మీకు అంత అవసరం అనుకోండి, పక్కన ఆపి మాట్లాడండి. లేదు ఒక మిస్డ్ కాల్ పడిందనుకోండి, మీకు ఎవరు ఫోన్ చేశారో చూసుకునే అవకాశం ఉంది, మళ్ళీ వచ్చిన తర్వాత ఫోన్ చేయండి. అంతేకాని మోటార్ సైకిల్ మీద వెడుతూ ఎందుకు భుజాన్ దగ్గర పెట్టి సెల్ ఫోన్స్ మాట్లాడతారు? ఒక్కసారి స్పైనల్ కార్డ్లో ఒక్క పూస తప్పుకుంటే ఆ వ్యక్తి జీవితాంతం పడేటటువంటి బాధ ఇక అలా ఇలా ఉండదు, నరకం అయిపోతుంది జీవితం. ఈ మధ్య కాలంలో కాకినాడ పట్టణంలో నాకు అత్యంత సన్నిహితుడు, పేరెందుకు బాగుండదు చెప్పడం, ఆయన వాళ్ళ బంధువుల పిల్లాడు వచ్చాడు నన్ను చూడ్డానికి వస్తాడు అన్నారు, తీసుకురండి అన్నాను. అంటే ఆయన అన్నారు, గురుగారు కరెంట్ ఉంటుందా, ఒకవేళ కరెంట్ లేకపోతే జనరేటర్ వేస్తారు కదా అన్నారు. అదేమిటి మీ బంధువు రావడానికి కరెంట్ ఉండడానికి ఏమిటి సంబంధం అన్నాను. అంటే ఆయన అన్నాడు, వాడికి అనేక చోట్ల ఎముకలు విరిగిపోయాయండి, ఆ పిల్లవాడు ఎక్కలేడు, వీల్ చైర్లో తీసుకురావాలి, అందుకని కరెంట్ ఉంటుందా అన్నారు. అంటే నేనన్నాను, ఎందుకంత కష్టపడి, నేనే వస్తాను, ఈశ్వరుడు నాకు శక్తినిచ్చాడుగా, నేనే వచ్చి చూస్తానని వాళ్ళ ఇంటికి వెళ్ళా. నేను తెల్లబోయాను, రిప్స్ దగ్గర నుంచి అన్నీ విరిగిపోయాయి, ఆ పిల్లాడికి సీల వెయ్యని ప్రాంతం లేదు. ఎంత నరకం, ఎంత తెలివైన వాడు, కానీ జీవితంలో నరకతుల్యంగా పాపం జీవితం గడుపుతున్నాడు, చక్రాల కుర్చీలో తిరుగుతూ ఉంటాడు. అతను ఎంత గొప్ప ఉద్యోగం చేయడానికైనా అర్హుడు, కానీ ఆరోగ్యం లేక అలా అయిపోయాడు. అది చెప్పినంత తేలికగా ఉండదు. నేను కఠినమైన సలహా మీకు ఇచ్చానని మీరు అనుకోకపోతే, ఎప్పుడైనా ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఎముకల విభాగంలో ఒక్కసారి చూడండి, ఊపిరితిత్తుల విభాగం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి చూడండి, మనకి భగవంతుడిచ్చిన ఐశ్వర్యం ఏమిటో మీకు అర్థమవుతుంది. ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూస్తే జీవితంలో 2-వీలర్ మీద వెడుతూ సెల్ ఫోన్ మాట్లాడతాం. ఈశ్వరుడు నాకు ఇచ్చినటువంటి ఇంత అమూల్యమైనటువంటి శరీరాన్ని ఎక్కడ పడితే అక్కడ డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్స్ మాట్లాడడం,
టూ వీలర్ మీద సెల్ ఫోన్ మాట్లాడడం, వ్యాయామం చెయ్యకుండా శరీరాన్ని పాడు చేసుకోవడం ఎప్పుడూ చెయ్యను అని తెలుసుకుంటాడు. నేను మాట కొంచెం కఠినంగా మీకు అనిపించిందేమో నాకు తెలియదు, కానీ పరమ ప్రేమతో నేను పిల్లలను ఉద్దేశించి ఈ మాట చెప్తున్నాను. భవిష్యత్తులో మీరు ఆరోగ్యంగా ఉండడం అనేటటువంటిది మీరు శరీరం యొక్క విలువ తెలుసుకోవడం మీద ఉంటుంది. ఆ శరీరాన్ని జాగ్రత్తగా పోషించండి. రెండవది అధ్యవసాయము అంటారు. మొదటిది ఆరోగ్యం, రెండవది అధ్యవసాయము అంటారు. అధ్యవసాయము అన్న మాటకు అర్థం ఏమిటంటే మెంటల్లీ అలర్ట్ అని. మెంటల్లీ అలర్ట్ అన్న మాట నిజానికి ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. శరీరం తగినంత విశ్రాంతిని పొంది ఉందనుకోండి, ఏ కాలమునందు నిద్రపోవాలో భగవంతుడు ఆ కాలమునందు ఆ వ్యవస్థ పెట్టాడు. చీకటైంది అంటే అది నిద్రపోవడానికి యోగ్యమైన కాలం. బయట ఎక్కడా కూడా అసలు ఏవేవో ధ్వనులు వినపడి నిద్రపోవడానికి ఇబ్బంది కలిగేటట్టుగా ఉండదు. పగటిపూట కష్టపడి పనిచేయాలి, రాత్రిపూట చక్కగా కావలసినంత విశ్రాంతి తీసుకోవాలి. మీరు ఎక్కడికి ఎందుకు వెడుతున్నారు అన్న విషయంలో మీకు ఎప్పుడూ స్పష్టత ఉండాలి. దాన్ని మెంటల్లీ అలర్ట్ అంటారు. తప్ప ఒకదాని కొరకు వెడుతూ మనసులో ఇంకొక భావనతో వెళ్ళకూడదు. నేను ఈ సభలోకి వచ్చాననుకోండి, నేను దేనికి వెడుతున్నాను ఈ సభకి, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను, నేను ఆధ్యాత్మిక ప్రసంగం చేయడానికి రాలేదు, నేను రామాయణ భారత భాగవతాలో లేకపోతే శివుని అష్టమూర్తి తత్వమో ఇక్కడ చెప్పడానికి రాలేదు, నేను పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చాను, నేను మాట్లాడే ప్రతి మాట పిల్లలకి పనికొచ్చే మాట మాట్లాడుతున్నానా, అది నేను నిరంతరం పరిశీలించుకుంటూ ఉండాలి. అది మెంటల్లీ అలర్ట్గా ఉన్నాడా అన్నది తెలుస్తుంది. స్పష్టత. నేను పెద్దల దగ్గరికి వెళుతున్నాను అనుకోండి, అయ్యా ఈ పని చెయ్యమంటారా వద్దా, నాకు అనుమానంగా ఉంది, ఇది చేస్తే మంచిదా చేయకపోతే మంచిదా అని మా నాన్నగారిని అడగబోతున్నాను అనుకోండి, ముందు నా మనసులో స్పష్టత ఉండాలి. నేను పక్షపాతంతో ముందే ఒక నిర్ణయం చేసేసుకుని మా నాన్నగారిని ఒప్పించే ప్రయత్నం చేయకూడదు. మా నాన్నగారు విజ్ఞులు, అనుభవశాలి, వారికి తెలుసు. నేను నాన్నగారు ఇలా చేయమంటారా అలా చేయమంటారా అని అడుగుతాను. ఒక్క మాట, నాన్నగారు ఇది వద్దు నాన్న ఇలా చెయ్యి అంటే నేను అది చేసేస్తాను. తప్ప నాన్నగారి దగ్గరికి వెళ్ళేది ఎందుకు అంటే అడిగినట్టుగా ఉండి కానీ మనసులో నిశ్చయం చేసేసుకుని నాన్నగారు అది ఒప్పుకునేటట్టు ఆయన మీద ఒత్తిడి చేయడానికి నేను వెళ్ళకూడదు. ఆయనకి తెలీదా నేను ఎందుకు వచ్చాను, నేను అడగడానికి రాలేదు, నేను అనుకున్నది సాధించుకోవడానికి వచ్చాను. అది ఎంత పొరపాటు జీవితం, అలా ఉండకూడదు. ఏది చేస్తూ ఉండండి స్పష్టత ఉండాలి. ఒక సభలోకి వెడితే మనం అందరం వెళ్ళి ఆయన్ని పిలిచాం, ఆయన ఏం చెప్తున్నారు దాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటామా, ఈ విషయాలు మనం ఎన్ని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోగలం, ఎన్ని మనం ఫాలో కాగలం. ఇందులో మనం ఫాలో అవడానికి పెద్ద కష్టమైన విషయం ఏముంది, ఆయన ప్రతిరోజు వ్యాయామం చేయండి అని చెప్పారు. ప్రతిరోజు వ్యాయామం చెయ్యండి అని ఆయన చెప్పిన మాట దోషభూయిష్టమా మంచి సలహాయా? మంచి విషయమని మీరు నమ్మారనుకోండి, ఖచ్చితంగా పాటించడానికి మీరు సిద్ధపడగలిగి ఉండాలి. మీ మనసు అందుకు సిద్ధపడలేదనుకోండి, ఈ ఉపన్యాసం విని కూడా రేపు మీరు ఒక్క అరగంట నడవడం కానీ 10 నిమిషాలు పరిగెత్తడం కానీ 4 బస్కీలు తీయడం కానీ సిద్ధపడలేదనుకోండి, అప్పుడు ఎన్ని విన్నాది ఎలా ఉంటుంది అంటే వినోద ప్రక్రియ కిందకు వస్తుంది. ఒక నృత్యం చూడడానికి ఒక వ్యక్తి వెళ్ళాడనుకోండి, ఆ నృత్యం చూసిన వాడు నృత్యం చెయ్యడు. శోభానాయుడు గారి నృత్యం చూడడానికి వెళ్ళాననుకోండి, ఆవిడ నటరాజానుగ్రహం పొందిన వ్యక్తి, ఆవిడ పద్మావతి కళ్యాణం చేస్తే అబ్బా ఎంత బాగా చేశారో అంటాం. అంతేకాని ఆవిడ ఎలా చేశారో అలా చేసి చూపించే ప్రయత్నం చెయ్యం, సాధ్యం కాదు. అది సంతోషం పొందడానికి. మంచి విషయాలు వినడం ఎందుకు అంటే అవి జీవితంలో పాటించడానికి వాడుకోవాలి. అంతేకాని అవి చాలా బాగా చెప్పారండి అని ఆయనకి కితాబు ఇవ్వడానికి కాదు, అవి మనకి ఉపయోగపడతాయా, అవి మనం ఉపయోగపడడానికి వాడుకుంటే అప్పుడు ఆయన చెప్పిన దానికి ఆయన ఆర్తికి ఫలితం లభిస్తుంది. అది స్పష్టత. జీవితంలో వన్ షుడ్ బి మెంటల్లీ అలర్ట్. అది అలవాటైతే మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏ కార్యం మీద ఉన్నారు, పక్షపాత బుద్ధి మీ యందు అంకురించదు. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఈ కార్యం చేయడానికి వచ్చాను, నా జీవితం దేనికి, ఈ పని చేద్దాం అనుకున్నాను, నేను ఆ పనికి భుజం కలిపి చేస్తానంతే.
నేను ఆడుకోవడానికి వెళ్ళాను ఆడుకుంటాను, నేను పూజ చేసుకోవడానికి వెళ్ళాను అనుకోండి, పూజ చెయ్యాలంతే, భగవంతుని యందు దృష్టి పెట్టాలి తప్ప పూజ గదిలోకి వెళ్ళి ఆఫీస్ గురించి ఆలోచించడం, ఆఫీస్కి వెళ్ళి ఇవాళ సరిగ్గా పూజ చేయలేదని అడవడం, భార్య దగ్గరికి వెళ్ళి ఏదో ఒక విషయంలో తొందర పెట్టి కఠినంగా మాట్లాడడం, అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి అనవసరంగా దాన్ని దెబ్బలాడనేమో, పాపం బాధపడిందేమో, అలా నా వెంట కష్ట సుఖాల్లో ఉన్న మనిషి మళ్ళీ ఇంటికి వెళ్ళి బతిమాలితే చులకనైపోతానేమో, అన్నీ అయోమయమే జీవితంలో. ఏ ఒక్క విషయంలో స్పష్టత ఉండదు. సినిమాకి ఎడతాడు, సినిమాకి వెళ్ళిన వాడు దేనికి వెళ్ళాడు, వినోదం అనుభవించడానికి వెళ్ళాడు. సినిమాలో చెప్పిన విషయాన్ని జీవితంలో ఆదర్శంగా తీసుకోమని ఎవడు చెప్పాడు? సినిమాలో సినిమా ఎప్పుడైపోతుంది? వాడు అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అయిపోయింది, నువ్వు అలా చేసుకుంటే పెళ్లి చేసుకుంటే జీవితం అయిపోతుంది, అక్కడ మొదలవుతుంది జీవితం. నీది సినిమా చూసి జీవితంలోకి తెచ్చుకోవడం ఏమిటి? సినిమాని ఎక్కడి వరకు చూడాలో అక్కడ వరకు చూడాలి, సంతోషించడానికి అంతే. సినిమాలో ప్రేయసీ ప్రియులు ఇద్దరు కలిసి పార్కులో పాట పాడతారు, అలా పాట పాడుకుంటూ నృత్యం చేస్తున్న ప్రేయసీ ప్రియుల్ని నేను ఎక్కడా చూడలేదు నిజ జీవితంలో. అలా ఉండదు. సినిమాలో చూపించినవన్నీ నిజంగా ఉంటాయా? సినిమాలో 100 మందిని కొట్టినవాడు బయటకు వస్తే చీపురు పుల్ల తగిలితే కింద పడిపోతాడు. అవన్నీ నిజాలు కావు, అవి నటనలు. ఆయన నిజ జీవితంలో కోటీశ్వరుడు. భారతదేశంలో బయటకు వస్తే వెంట పడతారని సింగపూర్ వెళ్ళి మార్కెటింగ్ చేసుకుంటాడు. ఆయన నువ్వు ఆదర్శం ఏమిటి జీవితంలో? వినోదానికి వినోదం వరకు తీసుకో. స్పష్టత. జీవితంలో ఏది చేస్తున్నా ఇది నేను ఎందుకు చేస్తున్నాను, నేను రేపు తెల్లవారుజామున 5 గంటలకి లేస్తాను అని మీరు అన్నారనుకోండి, అలారం దాని పేరు. అలారం అంటే నువ్వు లేవకపోతే ప్రమాదంలోకి ఎడతావు, అది హెచ్చరిక, అది గంట కాదు. 5 గంటలకు అది మోగింది, నోరు లేని యంత్రం. 5 గంటలకు మోగం అంటే మోగింది, నువ్వు నొక్కేసి మళ్ళీ పడుకుంటానంటే పొందవలసింది పోవట్లా. స్పష్టత. ఆ అలారం నేనే పెట్టాను 5 గంటలకి లేస్తానని, 5 గంటలకి మోగింది, ఇంకొక 10 నిమిషాలు ఆగి లేపోయి అని మళ్ళీ పడుకోవడం ఏమిటి? ఆవిడే పడుకుంటే కొంప ములిగిపోదు, సుప్రభాతం టికెట్ అయిపోతుంది, అక్కడ ఆపుతారా వీడు రాలేదని? అయిపోతుంది సుప్రభాతం, ఈ కొనుక్కున్న టికెట్ ఏమైపోతుంది, మళ్ళీ దొరుకుతుందా? 5 ఏళ్ల వరకు దొరకదు. ఏది ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నావో అది అప్పుడు చెయ్యాలి. నిద్రపోవడానికి వెళ్ళావు ప్రశాంతంగా, అన్ని ఆలోచనలు కట్టి పెట్టి మూట కట్టి పక్కన బారేసి మళ్ళీ రేపు నిద్ర లేచిన తర్వాత ఈ విషయం ఏం చెయ్యాలన్నది నేను ఆలోచన చేస్తాను. నాకు అందలేదు, పెద్దల దగ్గరికి వెళ్ళి అడుగుతాను. ఏ పని చేస్తున్నా ఈ పని నేను చేస్తానని ఒప్పుకుని వచ్చాను, ఈ పని చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని నమ్ముతారు, కాబట్టి నేను ఈ పని చెయ్యాలి అంతేకాని మళ్ళీ అక్కడ రాగద్వేషాలు పక్షపాతాలు, ఒకసారి చెయ్యడం, ఓసారి చేయకపోవడం, ఓసారి ఒకలా చేయడం, ఓసారి ఇంకోలా చేయడం, అలా ఉండకూడదు. స్కూల్లోకి వెళ్ళావు, పాఠం వినడం ఒకటే ప్రయోజనం. ఆడుకోవడానికి వెళ్ళావు, ఆడుకోవడమే ప్రయోజనం. పూజ చేయడానికి వెళ్ళావు, పూజ చేయడమే ప్రయోజనం. ఉపన్యాసం చెప్తున్నావు, ఉపన్యాసం చెప్పడమే నీ ప్రయోజనం. ఒక చోటికి వెళ్ళి వింటున్నావు, వినడమే నీ ప్రయోజనం. కారు డ్రైవ్ చేస్తున్నావు, డ్రైవ్ చేయడమే నీ ప్రయోజనం, సెల్ ఫోన్ మాట్లాడడం కాదు. నువ్వు కారులో వెళుతున్నావు, నిష్కారణంగా కూర్చోక్కర్లా, ఎదర చెయ్యవలసిన విషయాల గురించి ప్రణాళికా నిర్మాణం చేసుకోవచ్చు. ఎక్కడికి వెళుతున్నావో జీవితంలో దాని గురించి స్పష్టత ఉండాలి. అందుకే ప్రవేశే నిర్గమే తథా అంటారు. లోపలికి వెళ్ళుట బయటికి వచ్చుట ఇది జీవితం. నేను ఇప్పుడు కారులోకి ఎక్కాను, ఇక్కడికి రావడానికి ఎక్కాను, కారు దిగాను, ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను, 10 గంటలకి మాట్లాడతానన్నాను, లోపల 11 ఇంటి వరకు కూర్చున్నాను అనుకోండి, ఇక్కడ కూర్చున్న పిల్లలు ఏమనుకుంటారు? ఈయనకే బయటకు వచ్చి మాట్లాడడం రాదు, ఈయన మాకేం చెప్తాడు సమయపాలన గురించి అనుకుంటారు. నేను ఎందుకు వచ్చానో దాని పట్ల స్పష్టత నాకు ఉండాలి. మీరు వింటున్నారు కదా, నేను 1 గంట వరకు మాట్లాడకూడదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఒక్క ఆరోగ్యం గురించి 3 నెలలు మాట్లాడగలిగిన శక్తి నాకు ఉండొచ్చు, కానీ మాట్లాడకూడదు. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అంటారు రామాయణంలో. ఏది చేస్తుండండి జీవితంలో స్పష్టత ఉండాలి. నేను నా కూతుర్ని తీసుకొచ్చాను, నా కూతుర్ని ఎందుకు తీసుకొచ్చానో, నా కూతురితో ఎలా వ్యవహరించాలో, ఆమె జీవితంలో వృద్ధిలోకి రావడానికి నేను ఎక్కడ రాజీ పడాలో, ఎక్కడ సలహా చెప్పాలో, ఏది చదివించాలో, ఎలా వృద్ధిలోకి తేవాలో, కొడుకుతో ఏం మాట్లాడాలో, తండ్రితో ఎలా ప్రవర్తించాలో నాకు తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉంటే స్పష్టత అంటారు. ఈ స్పష్టత లేదనుకోండి, మీరు గమనించండి, వాళ్ళ జీవితాలు అయోమయంగా ఉంటాయి. అయ్యా రేపు 10 గంటలకు వస్తానంటాడు, 1 గంటకు వస్తాడు. నేను ఈ సభకు వస్తున్నానంటాడు, వచ్చి 2 నిమిషాలుండి నేను ఇంకొక సభకి వెళ్ళాలండి, నేను బయలుదేరిపోతున్నానంటాడు. ఈ సభలో ఉన్న వాళ్ళందరూ ఆయన వెళ్ళిపోయాడని లేచిపోతారు. ఆ వెనక ఒక నృత్య కార్యక్రమమో ఏదో ఉంటుంది.
ఆ పిల్ల తల్లిదండ్రులు వాళ్ళు అనుకుంటారు ఆయన వచ్చారు ఆయన ముందు నృత్యం చేస్తే చూసి సంతోషిస్తారనుకుంటారు, ఆయన వెళ్ళిపోతాడు ఆ పిల్ల నొచ్చుకుంటాడు. ఇవి అయోమయావస్థ. జీవితంలో దేని మీద స్పష్టత ఉండదు. పుస్తకం చదివానంటాడు, పుస్తకం ఎదురుగుండా పెట్టుకుంటాడు, గంట సేపు చదువుతాడు, చదువుతున్నంతసేపు కన్ను చూస్తూ ఉంటుంది కానీ ఆలోచన ఇంకొక దాని మీద ఉంటుంది. గంటసేపు చదివాడు, లోపలికెళ్ళింది ఏమీ లేదు, అస్పష్టత. ఎక్కడ చూడండి, ఏ విషయం చేసేటప్పుడు ఆ విషయం తపస్సుగా, జీవితంలో ఇది నేను చేస్తున్నప్పుడు దీని మీదే దృష్టి పెడతాను, ఆ స్పష్టత లేనివాడు వృద్ధిలోకి రాలేడు. ఇది మీరు చిన్నతనం నుంచి కూడా బాగా అలవాటు చేసుకోండి. ఇది చిట్ట చివరికి ఎక్కడి వరకు వెళ్ళిపోవాలంటే స్పష్టత అన్నది, నేను ఒక తప్పు చేశాననుకోండి, నిర్భయంగా అయ్యా ఇవాళ ఈ తప్పు చేశాను నన్ను క్షమించండి అని నేను చెప్పగలగాలి. అది వ్యక్తిత్వం అంటే. అంతేకాని నేను ఒక తప్పు చేశాననుకోండి దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకూడదు. అందుకే ఇంగ్లీష్లో బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ అంటారు. ఎస్ ఐ డిడ్ ఇట్ బట్ అనకూడదు. ఐ డిడ్ ఇట్ కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ, నన్ను దయచేసి క్షమించండి ఒక్క మాట తప్ప. అస్తమానం క్షమాపణ చెప్పకూడదు. ప్రతి దానికి సారీ 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 అని అనకండి. ఎన్ని మాటలు జీవితంలో సారీ చెప్పారో అన్ని మాటలు మీరు చెయ్యకూడని పని చేస్తున్నారని గుర్తు. జీవితంలో నన్ను క్షమించండి అన్న మాట వాడవలసిన అవసరం. ఎన్ని తక్కువ మాటలు వస్తుందో అన్ని మాటలు పొందికగా స్పష్టంగా బ్రతికాడని గుర్తు. ఎన్ని మాటలు క్షమాపణ చెప్పాడో అన్ని మాటలు తనకి స్పష్టత లేని పనులు చేశాడని గుర్తు. అందుకే క్షమాపణ చెప్పగలిగిన స్థితికి ఎన్నడూ తెచ్చుకోకండి. ధైర్యంగా 10 మందిలో నిలబడగలిగినటువంటి స్థితిని పొందండి. అదిగో అటువంటి స్థితిని పొందితే స్పష్టతని పొంది ఉన్నాడు అంటారు. అది మనిషి మెంటల్లీ అలర్ట్. ఆ స్థితిని పొందితే వ్యక్తిత్వము వికాసమును పొందినది. అటువంటి వ్యక్తి అందరికీ కూడా ఆదర్శప్రాయుడవుతాడు. ఒక గుడిలోకి వెడితే ఆయనలా వెళ్ళాలి, ఒక పాఠం చెప్తే ఆయనలా చెప్పాలి, ఒక విషయం వింటే ఆయనలా వినాలి, కుటుంబంతో గడపడం అంటే ఆయనలా గడపాలి, పిల్లల్ని వృద్ధిలోకి తేవడం అంటే ఆయనలా తేవాలి, ఒక్కొక్క చోట తల వంచడం అంటే ఆయనలా వంచాలి, తలెత్తుకు బ్రతకడం అంటే ఆయనలా బ్రతకాలి. స్పష్టత. జీవితంలో స్పష్టత లేదనుకోండి ప్రతి విషయం అయోమయం అయిపోతుంది. అందుకే ఆ వ్యక్తి ఏది చేస్తుండనివ్వండి, ఆ చేస్తున్న దానితో పాటు చెయ్యకూడనిది ఒకటి చేస్తాడు. చెయ్యకూడని పని ఏం చేస్తుందంటే చెయ్యవలసిన పనులు ఇక చెయ్యవలసిన అవసరం లేని స్థితి కల్పించేస్తుంది. ఒక్కొక్కసారి ఒక్క యాక్సిడెంట్ అయిందనుకోండి, డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడి ఆ తర్వాత ఇంకా డ్రైవ్ చేయవలసిన అవసరం ఉండదు. అందుకే చాలా చాలా అవసరం ఏది అంటే డూస్ అండ్ డోంట్స్ రెండూ తెలుసుకుని డూస్ చేయడం, డోంట్స్ మానేయడం. అంతేకాని నాకు తెలుసండి వేరు, తెలుసున్నది అనుష్ఠానంలోకి తెచ్చుకోవడం వేరు. మీరు బాగా జీవితంలో ఈ క్లారిటీ, ఈ స్పష్టత అన్న విషయం మనసు గ్రహించి నిలబడడం అలవాటు చేసుకోండి. బాగా తర్ఫీది ఇవ్వండి మనసుకి. ఇన్ని గంటలకి లేస్తాను, లేవాలి. ఇన్ని గంటలకు పడుకుంటాను, పడుకుంటాలి. ఇన్ని గంటలకి సభకు వస్తాను, వచ్చేయాలి. ఆఖరికి మీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చెయ్యాలన్నా కూడా పరమ ధైర్యం ఉండాలి. పిడుగులు పడనివ్వండి, ఆయన వస్తారు 6:30కి. 8:30 ప్రత్యక్ష ప్రసారం అయిపోతుందంటే వాళ్ళు కట్ చేయడం కాదు, మీ ప్రసంగం పూర్తవ్వాలి. అది స్పష్టత అంటే. ఏది కానివ్వండి, మీ జీవితంలో ప్రతి విషయంలో స్పష్టతతో ఉండడం. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే బీటింగ్ గ్రౌండ్ ద బుష్ అంటారు ఇంగ్లీష్లో, 10 మాటలు మాట్లాడకండి. మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో అది స్పష్టంగా చెప్పండి. ఆ చెప్పడానికి ధైర్యం లేకపోతే అసలు ఆ జోలికి వెళ్ళకండి. ధైర్యంతో బతకడం నేర్చుకోండి. జీవితంలో ఆ స్పష్టత ఇది ఎంతో అవసరం. దాన్నే మెంటల్లీ అలర్ట్ అంటారు. అండ్ వన్ షుడ్ బి ఇంటెలెక్చువల్లీ షార్ప్. ఇంటెలెక్చువల్లీ షార్ప్ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన యొక్క తెలివి యందు సునిశ్చిత ప్రజ్ఞ ఉన్నది అని. అవగాహన యందు సునిశ్చిత ప్రజ్ఞ అంటారు. ఇది ఒక విషయం చేస్తున్నాడు అనుకోండి, ఆ విషయం అలాగే ఎందుకు చెయ్యాలి అన్నదానికి నాకు అలా అనిపించింది కాబట్టి చేస్తున్నాను కాదు, అలా చేస్తే బాగుంటుందనడానికి ఆయన దాని మీద కొంతసేపు ఆలోచన చేస్తాడు.
మీరు ఒక విషయం మీద మాట్లాడుతున్నారనుకోండి, మీరు మాట్లాడే ముందు ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు ఆలోచించాలి, నేను ఇలా మాట్లాడితే అవతల వారికి అది ఉపయోగపడుతుందా పడదా. అంతేకాని ఏ ఆలోచన లేని మాటలు మాట్లాడకూడదు. ఇంటలెక్చువల్లీ షార్ప్ అన్న మాటకు అర్థం ఏంటంటే, మీరు నాకు ఒక విషయం చెప్పడానికి వచ్చారనుకోండి, అయ్యా ఇది ఎలా చేద్దామండి అని చెప్పడానికి వచ్చారు, అసలు ముందు నేను అవతల వారిని మాట్లాడనివ్వాలి. మాట్లాడనివ్వకుండా నేనే మాట్లాడేస్తున్నాను అనుకోండి, అవతల వారు ఏదో చెప్పడానికి వచ్చారు, రేపు కళ్యాణం ఉంది కదా అండి అన్నారు, ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు, వీడు చెప్పనివ్వడు, కలియబడిపోయి అవును కళ్యాణం కదా ఇలా చేసేద్దాం అలా చేసేద్దాం, ఆయన పాపం ఏదో అడగడానికి వచ్చాడు, అది అలా చేద్దామా ఇలా చేద్దామా అని. అసలు వీడు మాట్లాడినిస్తే కదా, వీడే మాట్లాడేస్తాడు, ఆయన అలా అంటున్నారు ఇంకా మనం ఏం చెప్తాం అని ఇవతల వాడు వెళ్ళిపోతాడు. అలా ఉండకూడదు. ఎన్హాన్స్డ్ లిజనింగ్ స్కిల్స్ అంటాడు ఎడ్విన్ బి ఫిలిపో పర్సనల్ మేనేజ్మెంట్లో. దీన్ని ఎప్పుడో చెప్పింది మన శాస్త్రం రామాయణంలో, రాముడికి ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రేడ్స్ విచ్ నో హ్యూమన్ బీయింగ్ కెన్ పొజెస్, ఎన్హాన్స్డ్ లిజనింగ్ స్కిల్స్. వానరుడు చెప్పనివ్వండి, పరమశ్రద్ధతో వింటాడు రాముడు. విభీషణుడు శరణాగతి చేస్తే ఒప్పుకోవాలా వద్దా అంటే ఎంతమంది మాట్లాడనివ్వండి ఇంకా చాలేండి అండవు. అంతటి రాముడు అన్నీ వింటాడు, తను చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్తాడు. అది జీవితంలో అలవాటు కావాలి, అది పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే. ఒకటి చేసేటప్పుడు ప్రమాణం ఉండాలి, నేను ఇది ఇలా ఎందుకు చేస్తున్నానో తెలుసా, నాకు ఈ ప్రమాణం ఉన్నది, నేను దీన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాను. అందుకే మీరు చూడండి, కొంతమంది పెద్దలు మాట్లాడుతుంటే 5 నిమిషాలు మాట్లాడినివ్వండి, కానీ ఆ ఒక్క మాట, వారు మాట్లాడిన మాట జీవితాన్నంతటినీ కూడా దిద్దేస్తుందంతే, ఒక ఉన్నతమైనటువంటి బాట వైపుకి నడుస్తుంది. అబ్దుల్ కలాం గారి జీవితం అంతా ఒక్క మాట చేత తీర్చిదిద్దబడింది. ఒకప్పుడు తాను ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఇంకొక ఉద్యోగం వచ్చింది. పరమ నిరాశ నిస్పృహలతో ఋషికేశ్ వెళ్ళారు ఆయన. వెళ్ళేటప్పటికీ ఒక స్వామీజీ బయటికి వచ్చారు. ఆయన వంక చూసి, యు లుక్ డిసప్పాయింటెడ్, వై అని అడిగారు. ఎందుకు నీ ముఖంలో నిరాసక్త కనపడుతోంది, ఎవరు నువ్వు, ఎందుకు అలా ఉన్నావు అని అడిగారు. దట్ స్వామీజీ వాజ్ జస్ట్ వాకింగ్ ఆన్ ద లాన్స్. కలాం గారు నిలబడన్నారు, మై నేమ్ ఈజ్ అబ్దుల్ కలాం, నేను ఫలానా ఫలానా విద్యుత్ చదువుకున్నాను, నేను ఫలానా ఉద్యోగం సంపాదించాలనుకున్నాను కానీ నాకు ఈ ఉద్యోగం వచ్చింది అన్నారు. ఆయన ఇటు వంక తిరిగి అన్నీ విని చిన్న చిరునవ్వు నవ్వారు. నవ్వి ఆయన అన్నారు, ది గాడ్ హ్యాస్ ప్రీ డిటర్మిన్డ్ వాట్ యూ షుడ్ బి, వై డు యూ బ్రేవ్ ఫర్ సంథింగ్ ఎల్స్, ఫాలో ది డిక్టమ్ గివెన్ బై ది గాడ్, ఈ విల్ మేక్ యూ వాట్ యూ షుడ్ బి అన్నారు. అంతే, ఆయనకి ఇక్కడ తగిలింది, భగవంతుడికి తెలుసు నేను చెయ్యాలో, నేను ఆయన నాకు ఏది ఇచ్చాడో దాన్ని ఎందు ఊంచుకుంటానని నిలబడ్డారు. ఇవాళ భారత రాష్ట్రపతి పదవిని అలంకరించారు, భరతమాత ముద్దుబిడ్డయ్యారు, ఇప్పటికీ ఆయన వస్తున్నారంటే కొన్ని వేల మంది పిల్లలు ఆయన ప్రసంగాలు పరమశ్రద్ధతో వింటారు. అంతటి స్థాయికి ఎదిగారు అంటే ఒక పని ఎందు ఏదైనా సరే దాని ఎందు సునిశ్చిత ప్రజ్ఞ. ఇది ఎందుకు పనికి వస్తుంది, నేను ఈ పని చేస్తున్నాను అంటే అది అలా చేస్తే అవుతుంది అనడానికి ఏముంది దానికి ఇంతకు పూర్వం. కించిత్ సేపు ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం చేయగలగడం, ఏదో నిర్ణయం చేయాలి కాబట్టి నిర్ణయాలు చేసేస్తూ ఉండడం కాదు. వన్ షుడ్ బి ఇంటలెక్చువల్లీ షార్ప్. ఇంటలెక్చువల్లీ షార్ప్ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా, దానికి తగిన డేటా మీ దగ్గర ఉండాలి. ఆ డేటా ఎప్పుడు ఉంటుంది అంటే, ఏవి జ్ఞాపకం పెట్టుకోవాలో వాటిని పురశ్చరణ చేస్తూ ఉండాలి. ఎందుకని అంటే మెదడుకు ఒక లక్షణం ఉంటుంది, సూపర్ ఇంపోజిషన్ తీసుకుంటుంది. పూర్వం ఆడియో క్యాసెట్స్ ఉండేవి, కొత్త విషయాన్ని పుచ్చుకుంటుంది, పాత విషయాన్ని విస్మృతి చెందుతుంది. నేను ఎప్పుడో ఏదో చదివాను అనుకోండి, అది చాలా మంచి విషయం, కానీ 2 ఏళ్ళు పోయిన తర్వాత ఏదో సభలోకి వెళ్ళాక అప్పుడెప్పుడో ఏదో చదివానే రఘువంశంలో, అది వశిష్ఠుడితో ఏదో మాట్లాడతాడు దిలీపుడు అని తలపట్టుకున్నాను అనుకోండి, ఏమిటి ఉపయోగం? అదే రఘువంశంలో అంత మంచి మాట ఉంది అని శ్లోకాలు ధారణ కోసం ఇస్తారు, పద్యం ధారణ కోసం ఇస్తారు జ్ఞాపకం ఉంచుకోవడానికి. వాటిని నేను ప్రతిరోజు ఒక్క 1/2 గంట సేపు పురశ్చరణ చేశాను అనుకోండి, జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను అనుకోండి, అవి విస్మృతి పొందవు, ఇండెలిబుల్ ఇంప్రెషన్ అంటారు, మెదడు మీద శాశ్వతమైన ముద్ర పడిపోతాయి. వెన్ యు ఆర్ కాట్ ఇన్ క్రైసిస్, మీరు ఒక సందర్భంలో ఉన్నప్పుడు
ఏం చెయ్యాలన్న పరిస్థితి ఏర్పడినప్పుడు మీకు ఇది స్ఫురణకు వస్తుంది, అది చదివాను, అది నన్ను రక్షిస్తుంది. వెంటనే మీరు దాన్ని ఆధారం చేసి నిర్ణయం చేస్తారు. మీరు చేసిన నిర్ణయం మీకు భయాన్ని కల్పించదు. అవును, నేను చేయడానికి నాకు వెనక కొంత పరిజ్ఞానం ఉంది, దాని చేత నేను ఇలా నిర్ణయం చేశాను. అందుకే మంచి విషయాల్ని ఎప్పుడూ చదువుతూ ఉండాలి. ఆ ప్రజ్ఞ అంకురించాలి అంటే ఆ పక్కన ఆ సపోర్ట్ లేకపోతే కేవలం అకడమిక్ కరిక్యులం మనిషిని ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టదు. మీరు మంచి మంచి పుస్తకాలు చదువుతున్నారనుకోండి, స్వామి వివేకానంద ప్రసంగాలు, అబ్రహాం లింకన్ జీవితం, లేకపోతే రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి మాటలు, ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితం, అలాగే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చేసినటువంటి అనుగ్రహ భాషణాలు, రామాయణ భారత భాగవతాలు, ఇలాంటి గ్రంథాలని మీరు నిరంతరం పరిశీలించడం చదవడం అలవాటైందనుకోండి, అటువంటి వ్యక్తులు మహోన్నతమైనటువంటి నిర్ణయాలు చేయగలుగుతారు. మనం జీవితంలో ఏం సాధించామన్న దానికి చిట్ట చివర మిగిలిపోయేది ఏది అంటే ఎన్ని పుస్తకాలు చదివి ఈ ఫలానా పేజీలో చెప్పిన విషయం అద్భుతం అని ముందున్న తెల్ల కాగితం మీద రాశామో అది మా తాత ఇంత గొప్పవాడు అనడానికి నిదర్శనంగా మిగిలిపోతుంది. నేను ఎన్నాళ్ళు ఉంటాను, ఇంకో 15 ఏళ్ళు ఉంటాను, 20 ఏళ్ళు ఉంటాను, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా, నా శరీరం వెళ్ళిపోయాక కూడా నా మనవలకి మార్గదర్శనం చేసేది ఏది అంటే నేను చదివిన పుస్తకాలు. నే చదివిన పుస్తకాలు షెల్ఫ్స్ నిండా ఉన్నాయనుకోండి. ఒకనాడు మా తాత ఇన్ని పుస్తకాలు చదివారా, నిజంగా ఇన్ని చదివి ఉంటాడా మా తాత అని వాడు పుస్తకం తీశాడు అనుకోండి, పేజీ 92, ఎక్సలెంట్ అబౌట్ బయాస్, పక్షపాతం గురించి ఇందులో ఉన్న వ్యాఖ్యానం అద్భుతం అని నేను ఒక కామెంట్ రాశాను అనుకోండి, ఏమిటి మా తాతగారు రాశారని వాడు 92వ పేజీ తిప్పి చూశాడు అనుకోండి, పక్షపాతము అన్న మాట యొక్క గొప్పతనం, అది జీవితాన్ని ఎంత పాడు చేస్తుందో అద్భుతంగా అక్కడ ఉందనుకోండి. నా మనవడు చదివి ఈ పుస్తకాలన్నీ మా తాత చదివినట్టు చదవక్కర్లా. ప్రతి పుస్తకం తీసి తెల్ల కాగితం మీద, ముందు కాగితం మీద మా తాత ఏం రాశారో అవి చదివితే చాలు అని చదవడం మొదలెట్టాడు అనుకోండి, నేను శరీరంతో లేకపోయినా నా మనవలకి మార్గదర్శకుడనై నిలబడతాను. అందుకే మీరు మహాత్ముల ఇళ్ళు చూడండి, వాళ్ళ ఇళ్ళు అనవసరపు వస్తువులు కావు. జవహర్లాల్ నెహ్రూ గారి తీన్మూర్తి భవన్ ఇప్పటికీ ఢిల్లీ వెళ్ళి చూడండి, ర్యాక్స్ ర్యాక్స్ పుస్తకాలతో నిండిపోయి ఉంటాయి. ఆయన ఆఖరికి కారాగారంలో ఉండనివ్వండి, వాళ్ళు మాట్లాడిన మాటలు అంత సారవంతములై ఉంటాయి. నడిచి వెడుతున్న గ్రంథాలయాలు, ఒకప్పుడు ఈ దేశంలో మహాత్ములు కారాగారంలో ఉంటే వారితో కలిపి గడపడానికి, వారు లోపలుంటే మనం బయటకు ఉండడానికి సిగ్గుపడి కారాగారాలకు వెళ్ళిన రోజులున్నాయి. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు నేపథ్య గాయకుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్న రోజులలో స్వాతంత్ర్య సమరయోధులందరూ కూడా కారాగారంలో ఉంటే నేను బయట పాటలు పాడుకోనా అని తనంత తానుగా సంగ్రామంలో పాల్గొని కారాగారానికి వెళ్ళి పొట్టి శ్రీరాములు గారితో కలిపి గడిపినటువంటి రోజుల్లో వారి దగ్గర నుంచి ఎన్ని విషయాలు నేర్చుకున్నానని, పొట్టి శ్రీరాములు గారు మరణిస్తే వారి అంత్యేష్టి సంస్కారం జరుగుతున్నప్పుడు శ్మశానంలో కూర్చుని దేశభక్తి గీతాలు కచేరీ చేశారు. అటువంటి వ్యక్తులు పుట్టిన గడ్డ, చక్కటి పుస్తకాలు తెచ్చుకోండి, మంచి మంచి పుస్తకాలు చదవండి, ముందు పేజీ మీద వ్రాయండి, 2 పేజీలు చదవండి, కంగారేం లేదు, బట్ మేక్ ఇట్ ఏ హ్యాబిట్. రోజు నేను పుస్తకంలో 2 పేజీలు చదువుతాను. మీరు పుస్తకం చదవండి, మంచి మంచి విషయాలు రాసి మీ స్నేహితులకు బహూకరించండి. మీరు మీ బంధువులు ఎప్పుడైనా మీకు ఏదైనా బహూకరిస్తానన్నప్పుడు మీరు ఒక మంచి పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకుని, రామకృష్ణ మిషన్లో హైదరాబాద్లో చూశాను శంకర భాష్యాలతో భగవద్గీత ఉంది, నాకు ఒక వాల్యూమ్ బహూకరించండి అని అడగండి. దట్ సేస్ యువర్ క్యారెక్టర్. మీకు ఎవరైనా పుస్తకం ఇస్తే దాని మీద మొదటి పేజీ మీద వ్రాసుకోండి, ఫలానా తేదీ నాడు ఫలానా వారిచే నాకు ఈ పుస్తకం బహూకరింపబడినది. మీరు చదివి ముందున్న పేజీ మీద మీ సినాప్సిస్ రాయండి. అది మీకు ఎప్పుడైనా ఏదైనా విషయం గురించి మళ్ళీ ఒక్కరూ ఉన్నప్పుడు ఆలోచన వస్తే వెంటనే వచ్చి ఆ పుస్తకం తీస్తే అది ఎక్కడుందని వెతకూడదు. ఇంకా ముందు పేజీలో ఉన్న పేజీ తీసి చదువుకుని మీరు మురిసిపోవాలి. పటికి బెల్లం తిన్నవాడికి ఎలా సంతోషం కలుగుతుందో అలా మళ్ళీ మళ్ళీ ఆ పుస్తకం చదవాలి. అది జీవితంలో మంచి డేటాని మీకు ఇస్తుంది, అది మీరు మంచి నిర్ణయాలు చెయ్యడానికి కారణమవుతుంది, అది స్టోర్లో ఉండాలి.
అది స్టోర్లో ఉంటే మిమ్మల్ని చెడు వైపుకి వెళ్ళనివ్వదు, అది ఆపుతూ ఉంటుంది, మంచి వైపుకి నడిపిస్తుంది, 10 మందిలో కష్టపడి నిలబడడానికి యోగ్యుణ్ణి చేస్తుంది. ఇవాళ మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. గుండె శస్త్రచికిత్స చేయడంలో అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ గోపీచందని ఎంతో వయసున్నవాడు కారు. మొన్ననే ఒంగోలులో నేను ఆయనతో సభ చేశాను, గోపాలకృష్ణ గారు నేను వెళ్ళాం. గట్టిగా 45 ఏళ్ళు ఉంటాయేమో, ఇప్పటికీ ఇంచుమించు 50,000 గుండె శస్త్రచికిత్సలు చేశాడు ఆయన. ఏవి 50,000 నేను చెప్తున్నవి, చంటి పిల్లల యొక్క గుండెలు కోసి శస్త్రచికిత్స చేసి బతికించాడు ఆయన. ఒక క్షణం ఖాళీ ఉండదు, తెల్లవారుజామున ఆపరేషన్ థియేటర్లోకి వెడితే రాత్రి 10 గంటలకి 3 ఎన్నో సర్జరీస్ చేసి బయటకు వస్తారు. అటువంటి వ్యక్తి దక్షిణాఫ్రికాలో ఎక్కడో వ్యాధులు సంక్రమించి పిల్లలు చనిపోతున్నారని ప్రత్యేకం నెలలో 2 రోజులు దక్షిణాఫ్రికా వెళ్ళి శస్త్రచికిత్సలు చేసి కొంతమందిని ట్రైన్ చేసి వస్తున్నాడు ఆయన. మనిషికి టైం లేదు, కాసేపు టైం కిల్లింగ్కి పనిచేస్తున్నానన్న మాట కన్నా దారుణమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. ఇట్ ఈజ్ నాట్ వీ హూ హ్యాస్ టు కిల్ ది టైమ్, ఇట్ ఈస్ టైమ్ విచ్ కిల్స్ ఎవ్రీబడి. సమయం మనని చంపేస్తుంది, మనం కాదు టైంని కిల్ చేయవలసింది. సమయాన్ని వినియోగించుకోవాలి, మంచి పుస్తకాలు చదవండి, మంచి వ్యక్తులుగా ఎదగండి, జీవితంలో అవి దార్శనికతకి కారణమవుతాయి. అందుకే వన్ కెన్ బి ఇంటలెక్చువల్లీ షార్ప్ బై రీడింగ్ వేరియస్ బుక్స్. అక్కర్లేని పుస్తకాల జోలికి వెళ్ళకండి. మీరు ఎవరైనా పెద్దల్ని కలిస్తే మీరు వెయ్యవలసిన ప్రశ్న ఒక్కటే, అయ్యా నేను తప్పకుండా చదవవలసిన పుస్తకం ఒక్కటి సజెస్ట్ చెయ్యండి అని అడగండి. మీరు ఎవరైనా పెద్దల్ని కలుసుకున్నప్పుడు అయ్యా మీ చేత్తో ఒక మంచి పుస్తకాన్ని నాకు బహూకరించండి అని అడగండి. అలా అడిగే పిల్లవాడు దొరకాలి, కానీ ఆ వ్యక్తి ఎంత సంతోషపడిపోతాడో. ఆ పుస్తకం నా దగ్గర ఉంచుకోవడం కన్నా చదవాలన్న జిజ్ఞాస ఉన్న పిల్లవాడు దొరకాలి కానీ నా దగ్గరున్న పుస్తకాలన్నీ ఇచ్చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. నేను చదువుకున్న పుస్తకాలు కొన్ని 100 పుస్తకాలు అయిపోతే, ఇది నేనేమి గొప్ప కోసం చెప్పట్లేదు, నేను ఫస్ట్ పేజీలో సినాప్సిస్ రాసిన ఎన్నో పుస్తకాలు నేను ఈ మధ్యకాలంలో కాకినాడలోనే ఒక లైబ్రరీకి బహూకరిస్తే నా పేరు మీద ఒక షెల్ఫ్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. అంటే నేనన్ని పుస్తకాలు చదివానని అతిశయానికి చెప్పట్లేదని మళ్ళీ మళ్ళీ మీకు మనవి చేస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నాను అంటే అవి మనిషికి తృప్తినిస్తాయి. ఎప్పుడు మంచి విషయాలు జ్ఞాపకానికి వచ్చి స్పష్టతతో నిలబడగలిగిన ప్రజ్ఞనిస్తాయి. అందుకే పుస్తక పఠనం అన్నది ఏ పుస్తకాలు పడితే ఆ పుస్తకాలు వద్దు, మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. మంచి అన్న మాటకి నిర్వచనం, పెద్దల్ని కలిసినప్పుడు మీకు అటువంటి పుస్తకం ఇమ్మని వారిని అడిగి పుచ్చుకోండి. కాబట్టి వన్ షుడ్ బి ఇంటెలెక్చువల్లీ షార్ప్. నేను ఇప్పటికి మీతో 3 విషయాలు ప్రస్తావించాను. మొదటిది వన్ షుడ్ బి ఫిజికల్లీ ఫిట్, అంటే ఆరోగ్యంతో ఉండాలి. రెండవది వన్ షుడ్ బి మెంటల్లీ అలర్ట్, అంటే అధ్యవసాయంతో ఉండాలి, జీవితంలో స్పష్టత అనేటటువంటిది ఉండాలి. మూడోది వన్ షుడ్ బి ఇంటెలెక్చువల్లీ షార్ప్, విషయాన్ని ధారణ చేసి నిర్ణయం చేసేటప్పుడు దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుని దాన్ని బట్టి చేసే ప్రజ్ఞతో ఉండాలి. అటువంటి వారి వలననే దేశ సౌభాగ్యం అంతా కూడా నిర్ణయమై ఉంటుంది. కాబట్టి వన్ షుడ్ బి ఇంటెలెక్చువల్లీ షార్ప్ అండ్ అట్ ది సేమ్ టైమ్ హీ షుడ్ బి ఎమోషనల్లీ వెల్ బ్యాలెన్స్డ్, అంటే ఆందోళన యందు సమతౌల్యము అంటారు. నేను ఒక్క మాట చెప్తాను, పొంగనివి పాలుకవు, అతిగా పొంగినవి ఉపయోగపడే పాలుకవు. పొంగలేదనుకోండి ఇవి పాలు కావంటారు, నీళ్ళు అంటారు, నీళ్లు పొంగవు. పొంగే లక్షణం దేనికి ఉంటుంది అంటే పాలకుంటుంది. అగ్నిహోత్రం మీద పెట్టినప్పుడు పాలు పొంగాలి, పాలు పొంగి నీళ్లలో నిప్పులో పడిపోయాయి అనుకోండి, ఆ నిప్పు నిధనమైపోతుంది, పాలు పనికిరావు, సరికదా? గంటసేపు కష్టపడిపోయి కడుక్కోవాలి. కానీ దేనివల్ల పనికొస్తుంది అంటే ఆ పాలు పొంగకుండా అక్కడ నిలబడి నీళ్లు చల్లి లోపలికెడితేనే పనికొస్తాయి. పొంగు ఉండాలి జీవితంలో. ఆ పొంగు ఎవరికి ఉంటుందో వాడే జీవితంలో ఏదైనా సాధించగలడు. ఒక మాట విన్నాడనుకోండి, ఒక పొంగు ఉండాలి, ఒక కుతూహలం ఉండాలి, ఒక ఉత్సాహం ఉండాలి, నేను దీన్ని సాధిస్తాను, నేను దీని పట్ల ఉత్సాహంతో ప్రవర్తిస్తాను, నేను దీన్ని ఎందుకు సాధించలేను, నేనెందుకు నిలబడలేను, నేనెందుకు అధ్యయనం చేయలేను, నేనెందుకు ఈ కార్యక్రమంలో నిలబడలేను అన్న ఉత్సాహం నాకు ఉండాలి.
కానీ అదే సమయంలో అత్యుత్సాహం పనికిరాదు. నేను ఒక్కడినే చేసేస్తాను, మీరెవ్వరొద్దు అని అనకూడదు. అయ్యా ఈ పని చేయకండి అన్నప్పుడు పెద్దలు చెప్పారు కాబట్టి నేను చెయ్యను అని చెయ్యకుండా ఆగిపోగలిగినటువంటి ప్రజ్ఞ ఉండాలి. ఇలా నిలబడగలిగినటువంటి స్థితి ఉండాలి. వన్ షుడ్ బి ఎమోషనల్లీ వెల్ బ్యాలెన్స్డ్ అంటారు. అంటే మీరు చూడండి, ఉద్రేక పడకుండా జీవితంలో ఎవరు ఉంటారు? కోపం రాకుండా ఎవరుంటారు? కానీ కోపం వచ్చిందనుకోండి దానికి వశపడిపోకూడదు. కోపానికి వశపడిపోయారా ఇక నోటి వెంట రాకూడని మాటలు వచ్చేస్తాయి. ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకే కోపం. వ్యవస్థలో ఒక దోషం ఉంది, దాన్ని చక్కదిద్దాలి. అక్కడ వరకే ఆ కోపం. చక్కదిద్దడం అన్న ప్రయోజనం అయిపోయింది, మీరు ఆ కోపాన్ని విడిచిపెట్టాలి. యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు రామాయణంలో. పాము శరీరంలో కుబుసం పుడుతుంది, ఆ కుబుసం పాము యొక్క శరీరంలో అంతర్భాగం. కానీ ఆ కుబుసం ఉందనుకోండి పాముకి కళ్ళు సరిగ్గా కనపడవు, అందుకే పాము ఆ కుబుసాన్ని ఉంచుకోదు. గరుకైన ప్రదేశం మీదకెళ్ళి శరీరాన్ని రాపాడిస్తుంది, రాపాడించి ఆ కుబుసాన్ని వదిలిపెట్టేస్తుంది. అది అచ్చు పాము ఎలా ఉంటుందో ఆ కుబుసం అలాగే ఉంటుంది, ఉండి వదిలిపెట్టేస్తుంది తప్ప ఉంచుకోదు. కోపం రావడం తప్పు కాదు. ఒక్కొక్కసారి ఒక ఉత్తమ ప్రయోజనాన్ని సాధించవలసి వచ్చిందనుకోండి కోపాన్ని నటించాలి. నేను పూజ చేసుకుంటున్నాను అనుకోండి, పండగ, నా కొడుకులు వచ్చారు, కోడళ్ళు వచ్చారు, కూతుళ్ళు వచ్చారు, అల్లుళ్ళు వచ్చారు, మనవలు వచ్చారు, అందరూ వచ్చారు, పెద్దగా మాట్లాడుకుంటూ హడావిడిగా ఉన్నారు. అక్కడ నా పూజ సాగట్లేదు. ఒక్క అరగంట వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడు నేను బ్రతిమాలి అందరితో మాట్లాడితే పూజ భంగం అయిపోతుంది. కోపం నటించాలంతే. కోపానికి వశపడిపోయాను అనుకోండి ఇంకా తర్వాత పూజ సాగదు, ఊగిపోతాను కోపంలో. అందుకే కోపం నటించాలంతే. నిజంగా కోపం రాకూడదు. నేను బయటికి వచ్చి అనాలి, ఓ నాన్నగారు ఏవో చికాకు పడ్డారు, మామయ్య గారు కోపడ్డారు, తాతగారికి కోపం వచ్చింది అని వాళ్ళు ఒక్క అరగంట ప్రశాంతంగా ఉండాలి. నేను బయటికి వచ్చి అదే పనిగా కేకలేసాను అనుకోండి పండగకు వచ్చిన వాళ్ళందరూ చిన్న పుచ్చుకుంటారు. నేను అది అక్కడితో వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేసి సంతోషం రండిరా ప్రసాదం పుచ్చుకోండి అని అందరికీ ఇచ్చి కలగలిపి ఇప్పుడు సంతోషంగా అందరం కలిసి గడపాలి. ఎక్కడి వరకు అవసరమో ఎమోషన్ని అక్కడ వరకే వాడాలి తప్ప ఎమోషన్స్ ఉన్నాయి కదా అని కట్టు తప్పి ప్రవర్తించకూడదు. అది గాని కట్టు తప్పిపోయిందా ఎమోషన్ అనేటటువంటిది, దానివల్ల డిజాస్టర్ సంభవిస్తుంది, చాలా ప్రమాదం. ఉత్సాహము మంచిది, అత్యుత్సాహము పరమ ప్రమాదకరము. అందుకే అత్యుత్సాహంగా ఎవ్వరూ ఉండకూడదు, ఉత్సాహంగా మాత్రమే ఉండాలి. ఈ పని చెయ్యాలి కానీ పెద్దలు ఇక్కడ వరకు చెయ్యి అన్నారు అనుకోండి అక్కడ వరకే చెయ్యాలి. ఏదో అందరూ శ్రమదానం చేద్దామని వచ్చారు, ఒకడు వచ్చాడు, అందులో గురువుగారు వచ్చారు. ఎందుకు వచ్చారు గురువుగారు? అందరితో పాటు ఆయన శ్రమదానం చేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? గురువుగారు శ్రమదానం చేస్తే ఊరుకోవాలి. అంతేగాని గురువుగారు మీరు చేయకండి, మీరు చేయకండి గురువుగారు, మీరు చేయకండి, మేము చేసేస్తాం, మీరు కూర్చోండి. ఇంకా ఆయన గురువుగారు ఎందుకు అవుతాడు? ఆయన 10 మందికి మార్గదర్శకుడు ఎందుకు అయ్యాడు? 10 మందితో శ్రమదానం చేయించేటప్పుడు ఆయన శ్రమదానం చేస్తున్నాడు. ఆయన చెయ్యగలిగింది ఆయన చేస్తాడు, ఆయన చెయ్యకూడదు ఏదో ఆయనకి తెలియదా? మీరు చేయకండి, మీరు కూర్చోండి, మీరు చేయండి, మీరు చేయకండి, మీరు కూర్చోండి. అత్యుత్సాహం. నీ గాడ నువ్వు తప్పావు, పరిమితిని దాటిపోయావు. ఎక్కడ నిలబడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఏది మాట్లాడాలో నీకు తెలియలేదు. కొంతమంది చూడండి, మీరు 4 కలిసి పని చేయండి అన్నాను అనుకోండి, ఎందుకండి నేను ఒక్కడిని చేసేస్తానంటాడు. తప్పది. 10 మంది కలిసి చెయ్యవలసింది 10 మంది కలిసి చెయ్యాలి. పల్లకి పట్టుకున్నారనుకోండి 10 మంది పట్టుకోవాలి. 100 మంది ఉన్నారనుకోండి, నాకు బలం ఉన్నా నేను ఒక్కడనే పల్లకి పట్టుకుని వచ్చేయకూడదు. 10 అడుగులు పల్లకి పట్టుకుని పల్లకి ఇచ్చేయాలి ఇంకొకరికి. అది అందరూ పట్టుకుని తరించే కార్యక్రమం. ఆకలిసింది అనుకోండి, అన్నం 10 మంది తింటే తింటాననకూడదు, నేను ఒక్కడిని తినాలి ఆకలి తీరే వరకు. ఏది ఒక్కడు చెయ్యాలో, ఏది 10 మందితో చెయ్యాలో, ఏది అందరితో కలిసి పంచుకోవాలో, ఉద్రేకంగా మాట్లాడడం కాదు, వెల్ బ్యాలెన్స్డ్గా ఆవేశాన్ని అణచుకుని ప్రవర్తించాలి. ఇవి ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయాయి అనుకోండి అతి ప్రమాదములు వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే అలా ఉన్న వ్యక్తి ఒక్కొక్కసారి ఎంత పెద్ద పనిని కూడా అదెంత పని మనం చేసేద్దాం అంటాడు, చతికిల పడిపోతాడు, అప్రతిష్ట తెచ్చుకుంటాడు. మీకు శ్రీరామాయణంలో ఇలాంటి వ్యక్తులు కొంతమంది కనపడతారు. అంగదుడు అటువంటి వ్యక్తి.
హనుమంతటి వారికి 100 యోజనముల సముద్రాన్ని దాటి సీతమ్మ తల్లి దర్శనం చేయడం అంత కష్టమైంది. అట్నుంచి తిరిగి వచ్చిన తరువాత సీతమ్మ దర్శనమైందని చెప్పగానే అంగదుడు అన్నాడు, ఈ పాటి దానికి రాముడికి చెప్పడం ఎందుకు, లక్ష్మణుడికి చెప్పడం ఎందుకు, సుగ్రీవుడికి చెప్పడం ఎందుకు, మన నలుగురం వెళ్ళి రావణాసురుడిని చంపేసి సీతమ్మని తీసుకొచ్చి రాముడికి ఇచ్చేద్దాం అన్నాడు. నిజంగా యుద్ధకాండ జరిగితే రామలక్ష్మణులకు, కొన్ని కోట్ల వానరములకు రావణుణ్ణి గెలవడం అంత కష్టమైంది అంగదుడి తరమా. కానీ అంత తేలిగ్గా మాట్లాడతాడు, వినేవాడు ఊరుకున్నాడు అనుకోండి, నలుగురు లంకాపట్టణంలో పడిపోతారు, వార్త కూడా అందదు. ఎమోషనల్, అంత ఎమోషనల్గా ఉంటాడు. ఒకప్పుడు కిష్కింధకాండలో సీతమ్మ దర్శనానికి వెడితే ఆ బిలంలోకి వెళ్ళారు, కాలం దాటిపోయింది, సుగ్రీవుడి ఇచ్చిన కాలం. వెనక్కి వెడితే మా బాబాయ్ చంపేస్తాడు, అసలు మా బాబాయ్ నన్ను యువరాజును చేసిందే చంపేయడానికి, మా బాబాయ్కి నేనంటే ఎప్పుడూ ఇష్టం లేదు, అందుకని చెప్పి మనం ప్రాయోపవేశం చేసేద్దాం, ఇక్కడే పడిపోయి చచ్చిపోదాం, మీకు సమాజంలో ఇప్పటికీ కనపడుతూ ఉంటారు. ఇవాళ స్నేహం చేస్తాడు, ఎక్కడ దోషం ఉందో దోషం ఒక్కటే మాట్లాడాలి అంతేకాని ఒక్క దోషాన్ని అడ్డుపెట్టి స్నేహాన్ని చంపేసుకోకూడదు. దోషం లేనివాడు ఎవరుంటాడు? స్నేహం చేయడం గొప్ప కాదు, స్నేహం నిలబెట్టుకోవడం గొప్ప. కిందటి ఏడాది వచ్చి రామాచారి గారు నాకు చాలా ముఖ్యమైన మిత్రుడండి అని, వచ్చే ఏడాది మళ్ళీ నేను వచ్చాను అనుకోండి, రామాచారి గారు ఏరండి అని మీరు అడిగారు అనుకోండి, అబ్బే ఏదో అనుకున్నాను కానివ్వండి, ఇప్పుడు నేను ఆయన మాట్లాడుకోవట్లేదు అన్నాను అనుకోండి, ఆయనది కాదు తప్పు నాది. ఎందుకని అంటే స్నేహము అంటే కాపాడుకోవాలి. రామాచారి గారిలో అన్ని సుగుణాలు ఉండవు, ఏదో ఒక బలహీనత ఉండొచ్చు, కానీ స్నేహితుడంటే కోడిపెట్ట పిల్లల్ని కాపాడుకున్నట్టు ఒక్కడే ఉన్నప్పుడు అందులో ఉన్న లోపాన్ని గమనించి దిద్ది స్నేహితుడి యొక్క ఉన్నతిని చూడాలి, ఆయనలో ఉన్న మంచి 10 మందిలో చెప్పాలి. తప్ప ఏదో ఒక్క దోషం పట్టుకుంటే, ఏదో పొరపాటు జరిగింది అనుకోండి, ఎవరో ఇంటికి బంధువులు వస్తారు, ఏదో చెప్పిన మాట వినలేదు, ఇంకక్కడి నుంచి వ్యతిరేక కోణం మొదలు పెడతారు, వాళ్ళు ఎప్పుడు అంతే అని మొట్టమొదటి నుంచి ఏవేవో చెప్పి నింద చేస్తాడు. ఇంత నింద చేసిన తర్వాత నీకు అకస్మాత్తుగా తెచ్చిస్తే అసలు ఏం చేస్తావో చూద్దామని ఇవ్వనన్నాను రా, ఇదిగో తీసుకో అని వచ్చి ఇచ్చాడు. ఈ మాటలన్నీ ఏమవుతాయి ఇప్పుడు? అది అత్యంత బలహీనత. వన్ షుడ్ నాట్ బి ఎమోషనల్. ఈ ఎమోషన్స్ ఏమైపోతాయంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయానికి చచ్చిపోతానంటాడు కూడా. పరీక్ష ఫెయిల్ అయ్యాడు, చచ్చిపోతాను, అదే పరిష్కారం. అబ్దుల్ కలాం గారు అందుకే డిఫైన్ చేశారు, ఫెయిల్ అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అన్నారు ఆయన. అది మొదటి ప్రయత్నం నేర్చుకోవడానికి, కుదరలేదు ఒకడికి, రెండో ప్రయత్నంలో నేర్చుకున్నాడు, ఒకడు మొదటి ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు. ఇట్స్ ఎ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. వాట్ అన్ ఎక్సలెంట్ డెఫినేషన్, ఆప్టిమిస్టిక్ వ్యూ అంటారు. అలా కాకుండా అమ్మ కొట్టింది, ఏట్లో పడిపోయాడు, నాన్నగారు కొట్టారు, రైలు కింద తలకాయ పెట్టాడు, టీచర్ గారు దెబ్బలాడారు, కొండెక్కి కిందకి దూకాడు. ఇంకా ఎవరైనా లోకంలో అందంగా ఉంటే మనం ప్రేమించేయడానికే, మరి కన్నవాడి కింద ఆశలు ఉంటాయి. వీడు ప్రేమించేసేట, ఆ అమ్మాయి ఒప్పుకోలేదట, యాసిడ్ పోసేస్తట, లేకపోతే 5వ అంతస్తెక్కి దూకేస్తట, ఏమిటి ఆ గాయిచ్చు, ఏమిటి అర్థం లేని జీవితం, ఇంత ఎమోషనల్ ఫెలో జీవితంలో ఏమిటి సాధిస్తాడు? హౌ కెన్ బి ఎ సెట్టింగ్ ఎగ్జాంపుల్ టు హిస్ చిల్డ్రన్? హౌ కెన్ హీ బి ఎ సెట్టింగ్ ఎగ్జాంపుల్ టు హిస్ నైబరర్స్? ఒక మంచి భర్త ఎందుకు అవుతాడు? ఒక మంచి అన్నగారు ఎందుకు అవుతాడు? ఒక మంచి గురువు ఎలా అవుతాడు? ఒక మంచి ఉద్యోగి ఎలా అవుతాడు? ఇంత ఎమోషనల్ ఫెలో, ఏది కంటికి కనపడినవన్నీ తనకు కావాలన్నవాడు, అదో గొప్ప సౌందర్యం, అభినందించి ఎందుకు వెళ్ళిపోలేవు? ఆ అమ్మాయితో జీవితాంతం స్నేహం చేసి ఇటువంటి ఉత్తమురాలు నా స్నేహితురాలని నేను జీవితాంతం స్నేహం చేస్తానని ఎందుకు అనలేవు? అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే నేను ఇందాక మీకు చెప్పానే, మంచి సంస్కారము నుండి మంచి ఆలోచనలు వస్తాయి, అది వ్యక్తిత్వ వికసనం అంటే. అంతేగాని వ్యక్తిత్వ వికసనం అంటే క్లాసులు వింటే వచ్చేది కాదు, జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకుంటే వస్తుంది. సో వన్ షుడ్ బి ఎమోషనల్లీ వెల్ బ్యాలెన్స్డ్. అలాగే ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి, తను అయిపోతుంది అనుకున్నాడు, అవ్వలేదు, నేల పడిపోకూడదు మృత్పిండంలా, అప్పుడు మట్టి ముద్ద అంటారు. మట్టి ముద్ద నేను చేత్తో పట్టుకుంటే జారి నేల మీద పడింది అనుకోండి, నేలను అంటుకుపోతుంది. బంతి చేతిలోంచి కింద పడింది అనుకోండి, పైకి లేస్తుంది. మనిషి బంతిలా ఉండాలి. అంతేకాని ఏదో జీవితంలో ఒక విషయంలో సాధించలేకపోయాడు అనుకోండి, బెంగ పెట్టుకుని నేల పడిపోకూడదు, మళ్ళీ ఉత్సాహంగా లేవాలి. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం, అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక, కరోతి సఫలం జన్మో కర్మయత్తత్కరోతి సహ, తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహే ఉత్తమం అంటారు. 26 సంవత్సరముల పాటు
తన శరీరం ఎంత పొడుగో అంత పొడుగు కూడా లేనటువంటి గదిలో కారాగారంలో ఉన్నాడు మహానుభావుడు నెల్సన్ మండేలా 26 ఏళ్ళు. పగటి పూట వ్రాస్తే తీసుకుపోతారని రాత్రిళ్ళు మిణుకుమిణుకుమన్న దీపంలో కాగితాలు ఇవ్వరని చిన్న చిన్న కాగిత ముక్కల మీద చిన్న చిన్న అక్షరాలతో ఏదో వ్రాస్తున్నాడని అనుమానం వచ్చి విపరీతమైనటువంటి వెలుతురు ఎండ ఉన్నప్పుడు తీసుకెళ్లి రాళ్ళు కొట్టిస్తే దృష్టి పోయింది. పొడుగ్గా చాపుకు పడుకోవడానికి గది సరిపోదు. 26 ఏళ్ళు ఉన్నాడు ఆ గదిలో ఆయన. ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అన్న పుస్తకం రాసుకున్నాడు చిన్న చిన్న కాగితాల మీద. మొక్కవోని ధైర్యంతో నిలబడ్డాడు. మహాత్మా గాంధీ గారు ఎన్ని ఉత్థాన పతనాలు పడ్డారు జీవితంలో, అయినా సరే జాతిపిత అనిపించుకుని స్వాతంత్ర సంగ్రామంలో దేశ ప్రజలకి మేలు చేసి ఇవాళ స్వతంత్ర భారతావనిలో మనం బ్రతికేటట్టు చెయ్యగలిగారు. మహాత్ముల జీవితాలు వడ్డించిన విస్తరికావు. ఎంతంత కష్టం వచ్చినా నేల పడిపోలేదు. ఒక్క క్షణం నిర్వేదం పొందినా మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకుని ముందుకెళ్లారు. దానికి ఆలంబనం ఎక్కడ దొరుకుతుంది అంటే మహాత్ముల జీవితాలు పరిశీలించాలి, మంచి మంచి పుస్తకాలు చదవాలి. ఒకప్పుడు అబ్దుల్ కలాం గారు షార్ నుంచి ప్రయోగించినటువంటి ఉపగ్రహం ఫెయిల్ అయితే ఎన్ని వెటకారాలాడారో, ఎన్ని రకాల వ్యాసాలు వచ్చాయో, ఎందుకో పనికిరాని శాస్త్రవేత్తలు అని ఆయనే వ్రాసుకున్నారు ఒక పుస్తకంలో, వింగ్స్ ఆఫ్ ఫైర్లో. సచిన్ టెండూల్కర్ ఒకప్పుడు కంటిన్యూస్గా కొన్ని సెషన్స్ ఫెయిల్ అయిపోతే ఆఖరికి టెండూల్కర్ అన్న పేరుని టీఈఎన్తో కదా మొదలు పెడతాం, కానీ ఆయన్ని టెండూల్కర్ అన్న పేరుతో వాడకుండా ఆయన చాలా బాధపడేటటువంటి పేరు వాడి, అది వాడి ఆ పేరు పేపర్లో కనపడిన నాడు జీవితంలో నేను ఎంత బాధపడ్డానో అని రాసుకున్నాడు. అటువంటి వ్యక్తి బ్యాట్ తోటే సమాధానం చెప్తానని నోటితో చెప్పకుండా కఠోర పరిశ్రమ చేసి టెన్నిస్ ఎల్బో వచ్చి సర్జరీ మీద సర్జరీలు చేస్తే ఆఖరికి ఆపరేషన్ చేస్తూ తెలివొచ్చిన తర్వాత మేము అనుకున్నది ఒకటి, లోపల ఇంకొకటి ఉంది, మళ్ళీ సర్జరీ చెయ్యాలంటే ప్రాక్టీస్కి దూరం అయిపోయి నిద్ర పట్టక లాంగ్ డ్రైవ్స్ వెళ్ళి కష్టపడి సాధన చేసి మళ్ళీ బ్యాట్ పట్టుకుని టెండూల్కర్ పనికొచ్చేవాడే అనిపించుకోవడానికి ఎంత పరిశ్రమ చేశాడు. ఆ పుస్తకాలు చదవండి, చదివితే ఓ కింద పడిపోవడం అన్నది జీవితంలో ఎప్పుడైనా ఉంటుంది. అన్ని వేళలా సక్సెస్ ఉండదు, కానీ పడినా లేచి నిలబడ్డం చేత కావాలి. అంతేకాని చిన్న విషయానికి కింద పడిపోతే మృత్పిండంలా నేల మీద పడిపోయి బెంగ పెట్టుకోకూడదు. అది వన్ షుడ్ బి ఎమోషనల్లీ వెల్ బ్యాలెన్స్డ్ అండ్ అట్ ది సేమ్ టైం వన్ షుడ్ బి స్పిరిచువల్లీ ఎలివేటెడ్. ఆధ్యాత్మికంగా పురోగతిని నిరంతరం సాధించాలి. ఆధ్యాత్మికత అన్న విషయం పిల్లలకి అర్థమవ్వాలి అంటే, నేను చెప్పే కదూ నేను చేస్తున్న ప్రసంగం పిల్లల కోసం, మీకు అర్థం అవ్వడానికి ఆధ్యాత్మికత అన్న మాటకి పర్యాయ పదం మీ వరకు, మీకు పనికొచ్చే వరకు ఒకటి చెప్తాను. వశవర్తి అగుట, లొంగి ఉండుట. లొంగకపోతే ఆ వ్యక్తి జీవితంలో వృద్ధిలోకి రాడు. ఒక ఏనుగు మావటికి లొంగితే, వశవర్తి అయితే దాని కుంభస్థలం మీద భగవంతుని యొక్క ఉత్సవమూర్తిని పెట్టి ఊరిరిగింపుగా తీసుకెడతారు. ఆ ఏనుగు లొంగలేదనుకోండి, ఆ ఏనుగు కుంభస్థలం నుంచి స్వామిని దింపేసి తీసుకెళ్లి ఇనప గొలుసులతో కట్టేస్తారు. మొన్న నేను తిరుపతిలో కనుమ పండుగ నాడు ఉన్న రోజున గోపూజ చూడ్డానికి వెళ్ళాను. రేవతి అని ఒక ఏనుగు, ఒకప్పుడు అది ఆ మాడవీధుల్లో స్వామివారి ముందు నడుస్తూ అకస్మాత్తుగా భక్తుల మీదకి పరిగెత్తింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం అవ్వలేదు. అప్పటినుంచి ఆ ఏనుగుని వేరే ఉంచారు అని చదివే. అక్కడ ఉన్నవారిని అడిగాను, అప్పట్లో ఆ మాడవీధుల్లో వెడుతున్నప్పుడు విచ్చలవిడిగా ప్రవర్తించి భక్తుల మీదకి పరిగెత్తిన ఏనుగు ఏది అని అడిగాను. ఆయన నన్ను తీసుకెళ్లి చూపించాడు, దాని పేరు రేవతి. ఆ ఏనుగు 4 కాళ్ళకి ఇనప గొలుసులతో కట్టేసింది, చిరుకు తింటోంది. దీన్ని వదలరా అన్నాను. దీన్ని వదలట్లేదండి అన్నాడు. మరి ఎంతకాలం ఇది ఇలా ఉంటుంది అని అడిగాను. దీని వెనక వచ్చినవి కూడా గోవిందరాజస్వామి గుడికి వెడతాయండి, భగవంతుడి మ్రోల నిలబడతాయి, చక్కగా ఊర్ధపుండ్రాలు పెట్టుకుని సేవ చేస్తాయి. ఇది ఇలాగే ఉంది. 3-4 రాష్ట్రాలకి ఉత్తరాలు రాశాం ఈ ఏనుగుని అరణ్యంలో విడిచిపెట్టేయడానికి అనుమతినిమ్మని. అనుమతి రాగానే దీన్ని పట్టుకెళ్ళి అడవిలో వదిలేస్తా ఉండన్నాడు. ఏమవుతుంది ఆ ఏనుగు? అడవిలోకి ఎడుతుంది. ఏ సింహం బారినో పడితే ముక్కలైపోతుంది.
ఆ ఏనుగు భగవంతుని ముందు తిరగాలి. తిరుమల కొండ మీద బ్రతికున్నంతకాలం వెంకటేశ్వర స్వామి ముందు నడవవలసినటువంటి ఏనుగు కట్టు తప్పి మామటి మాట వినకుండా వశవర్తి కాకుండా లొంగకుండా విచ్చలవిడితనంగా ఒక్కసారి పరిగెడితే దాన్ని తీసుకెళ్లి కట్టి అరణ్యంలో వదిలిపెడుతున్నారు. ఇంత బుద్ధినిచ్చి మేధస్సునిస్తే ఎవరికీ వశపడకుండా నేను ఎవరి మాటకి లొంగనన్నవాణ్ణి, ఏం చెయ్యాలి? అసలు మనిషి తనంత తాను లొంగద్దు, ఏనుగు కాబట్టి మామటికి లొంగేటట్టు చేస్తారు. మనిషి స్వచ్ఛందంగా వశపడాలి. ఎవరికి వశపడాలి? తల్లికి వశపడాలి, తండ్రికి వశపడాలి, అథవా భార్యకైనా వశపడాలి. కనీసంలో కనీసం జీవితాంతం తనతో కలిసి ఉండి తన యొక్క కష్ట సుఖాలలో భాగస్వామి ఆమెకైనా వశపడాలి. అది క్రమక్రమంగా భగవంతుడికి వశపడాలి. అది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అన్న మాటకి నిజమైన అర్థం ఏమిటంటే ఆయనకి వశపడుట. నేనిక్కడ ఏం చేశాను అన్నదానికి ఎవరికి వశపడతానంటే ఈశ్వరుడికి. ఈశ్వరా, ఇవాళ నేను ఆ పిల్లలకి పనికొచ్చే మాటలు నేను త్రికరణ శుద్ధిగా నమ్మినవి, నీ చేత పలికించబడినవి చెప్పా. నాకు తెలిసున్నంత వరకు నేను వాళ్ళు పాడయ్యే మాట ఒక్క మాట చెప్పలేదు. అలా చెప్పించినందుకు నీకు కృతజ్ఞత చెప్తున్నాను. నేను ఈ పని చెయ్యను. ఎందుకు చెయ్యను అంటే అది చేస్తే ఈశ్వరుడు అంగీకరించాడు, అందుకు నేను చెయ్యను. శక్తి లేక కాదు, అక్కడ ఓ గొలుసు పడిపోతే తీసి జేబులో వేసుకోలేక కాదు. ఆ గొలుసు ఎవరిది అని అడిగి ఇచ్చేయడం భగవంతుడు సంతోషిస్తాడు. జేబులో వేసుకుంటే ఆయన సంతోషించాడు. ఆయన ఎక్కడున్నాడు? ఉన్నాడని నా నమ్మకం అంతే. ఆయన సంతోషం కోసం ఆయన ఏది చేస్తే సంతోషించడో అది చెయ్యను. ఆయన ఏది చేస్తే సంతోషిస్తాడో అది చేస్తాను. ఏది చేస్తే మా అమ్మగారు సంతోషిస్తారో అది చేస్తాను. ఏది చేస్తే మా నాన్నగారు బాధపడతారో అది చెయ్యను. అది వశవర్తి అంటారు. అదే ఆధ్యాత్మికత. అది క్రమక్రమంగా ఎలివేట్ అవ్వాలి. ఎలివేట్ అవ్వడం అంటే నమ్మి ఉన్నాను ఆగిపోకూడదు. ఆ నమ్మి ఉన్నప్పుడు వాడు ఉన్నాడు అన్నది నిజమైతే, వాడు ఇన్ని శక్తులు ఇచ్చాడన్నది నిజమైతే, వాడు ఉన్న గుడికి వెళ్లకుండా ఉండగలవా? వాడికో పండు పెట్టకుండా ఉండగలవా? వాడిని అందరిలో చూడకుండా ఉండగలవా? వాడి ప్రీతి కోసం సేవ చేయకుండా ఉండగలవా? ఓ పల్లకి పట్టుకోకుండా ఉండగలవా? ఓ గుడికి డబ్బుంటే కట్టకుండా ఉండగలవా? ఓ గుళ్ళో అన్నదానం చేయకుండా ఉండగలవా? గ్రాడ్యువల్గా ఇవాళ పిల్లలుగా మీరు చెయ్యలేరు. రేపు మీరు గొప్ప ఉన్నతాధికారి, ఇందులో ఒకళ్ళు ఐఏఎస్ అయ్యారనుకోండి, రేపు పుష్కరాలు వస్తున్నాయి. రేపు పొద్దున్న ఐఏఎస్ అయితే పుష్కరాలు వస్తే ఏం చెయ్యాలి అని అడిగితే ఏనాబోటిగాడినో అడగవలసిన అవసరం రాకూడదు. పుష్కరాలు వస్తే ఏం చెయ్యాలో మీకు ఎప్పుడు తెలుస్తుంది? పుస్తక పఠనం అన్నది అలవాటైతే మీకు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా అవకాశం భగవంతుడి కొరకు, 10 మంది సంతోషం కొరకు ఉపయోగించి బ్రతకడం రావాలి. అది స్పిరిచువల్లీ ఎలివేటెడ్. ఆఖరికి అంతటా పరబ్రహ్మాన్ని చూస్తాడు. ఇప్పుడు నేను విశాఖపట్టణంలో చెప్తున్నా, అష్టమూర్తులుగా ఉన్నది పరమేశ్వరుడే. ఆయన తప్ప ఇంకొకటి లేదు. భూమి ఆయన, నీరాయన, నిప్పు ఆయన, గాలి ఆయన, ఆకాశం ఆయన, సూర్యుడు ఆయన, చంద్రుడు ఆయన, జీవుడు ఆయన. ఆయన కానిదేముంది? నా ఎదురుగుండా ఉన్నదే, నేనదే, నాలో ఉన్నదే, బయట ఉన్నదే, ఉన్నదొక్కటే అన్న భావనతో జీవితం పూర్తయిపోతే ఆ ఎలివేషన్కి కల్మినేషన్. ఇలా ఈ 5 నిరంతరం పరిశీలనం చేసుకుంటూ ఆగిపోవడం అన్న మాట ఉండదు. ఈ 5 ఇవి బ్రతికున్నంతకాలం నడుస్తుంటాయి. ఇవి నేను ఇవాళ ఈ పేరు వచ్చిందని నేను ఆగిపోను. నేను ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాను. 7 రానివ్వండి. ఆ వయసుకి తగిన వ్యాయామం నేను చేస్తూ ఉండాలి. వన్ షుడ్ బి ఫిజికల్లీ ఫిట్ అండ్ అట్ ది సేమ్ టైం హీ షుడ్ బి మెంటల్లీ అలర్ట్. నేను 90 వచ్చేసాయి అనుకోండి, ఒకవేళ అంతకాలం నేను బ్రతికున్నాను అనుకోండి, 90 వయస్సులో నేను సమాజానికి ఏం చెయ్యొచ్చో నాకు స్పష్టత ఉండాలి. అండ్ ఈ షుడ్ బి ఇంటెలెక్చువల్లీ షార్ప్. తెలివి విషయంలో నా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, నేను చదువుకున్నవి దృష్టిలో పెట్టుకొని సునిశ్చిత ప్రజ్ఞతో నేను ప్రకాశించాలి. ఎమోషనల్లీ వెల్ బ్యాలెన్స్డ్, నా యొక్క ఆవేశాల్ని సమతౌల్యంలో ఉంచుకొని అది సమాజాభివృద్ధికి నా వృద్ధికి నేను సమన్వయం చేసుకోవాలి. ఆధ్యాత్మికత యందు నిరంతర పురోభివృద్ధిని పొందుతూ ఉండాలి. ఈ 5 కలిస్తే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు.
ఒక గోడ కట్టాలంటే ఇటుకలు ఒక్కటి ఉంటే చాలదు, ఇసుక ఒక్కటి ఉంటే చాలదు, సిమెంట్ ఒక్కటి ఉంటే చాలదు, నీళ్ళు ఒక్కటి చాలదు, ఇవన్నీ కలిస్తే గోడ. గోడ ఎంత గట్టిగా ఉంటుంది? విడివిడిగా ఉన్నప్పుడు తోస్తే పక్కకెళ్ళిపోతాయి, ఐదు కలిపి గోడ కడితే నేను కాదు మనందరం తోసినా జరగదు. అలా తాను స్థిరమైనటువంటి స్థితిని పొందితే పర్సనాలిటీ డెవలప్మెంట్, వికసనం పొందాడు. ఆ వ్యక్తి ఏ పదవిలో ఉన్నాడన్నది కాదు, ఎక్కడ ఉండనివ్వండి సమాజము యొక్క అభివృద్ధికి కారణమవుతాడు. భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత రండి 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 అని పిల్లలందరూ ఇంత ప్రేమగా పిలిచినందుకు మీ అందరికీ కూడా నేను పరిపూర్ణమైన హృదయంతో ఆశీర్వచనాన్ని అందజేస్తూ భగవంతుడు మీ వ్యక్తిత్వ వికసనానికి ఇతోధికంగా తన విభూతిని కటాక్షించాలని, మీరు జీవితంలో బాగా వృద్ధిలోకి వచ్చి సమున్నతమైనటువంటి పదవులను అలంకరించి ఈ దేశానికి పేరు ప్రఖ్యాతులు తేగలిగినటువంటి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలని, ఆ విషయాలు విని మేమందరం ఎంతో సంతోషించాలని, అటువంటి గొప్ప అనుగ్రహం మీకు కట్టబెట్టమని నేను త్రికరణ శుద్ధిగా సాంజలి బంధకంగా నేను నమ్ముకున్నటువంటి పరమేశ్వరుని పాదారవిందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ ఇంత ప్రేమతో పిలిచినందుకు, ఇంత ఆదరించినందుకు పిల్లలకి ఆశీస్సులు, పెద్దలకి కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ స్వస్తి.